పరలోకమందునమా తండ్రి, మరలా తిరిగి మీ వాక్యమును ధ్యానించడానికి సంగముకు తండ్రి మరొక సమయాన్ని ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. గతించిన వారం తండ్రి సంఘానికి ఉన్న ప్రమాదాలను గురించి తండ్రి మేము ఆలోచించుండగా, ప్రతి స్థానిక సంఘానికి ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉంటాయో, కొన్నిలువైన సంగతులు మేము చూస్తుండగా మీ సహాయంతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు తండ్రి మీకే స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ, ఎక్కడైతే తండ్రి గతించిన సంగతులు మేము ఆగామో మిగిలిన సంగతులు కూడా మీరే మాతో మాట్లాడండి. మేమందరం కలిసి తండ్రి ఎటు విషయాల్లో మేము జాగ్రత్త పడాలో, సంఘం అంటే కేవలం వచ్చి వెళ్ళిపోయేది కాదు, కానీ సంఘంలో వ్యక్తులు ఎలా వ్యవహరించాలో, మాతో మా అందరితో మొమాటం లేకుండా నేరుగా మేము అంగీకరించడానికి మీరు మాట్లాడతారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. అమ్మా, కొన్నిలువైన సంగతులు మనం నేర్చుకుందాం. గతించిన వారు ఎంతమంది వచ్చారో నాకు తెలీదు, ఈ వారం కూడా మరలా కొన్నిలువైన సంగతులు మనం నేర్చుకుందాం. గతించిన వారం సంఘానికి ఉన్న ప్రమాదాలను గురించి మనం తెలుసుకుందాం. సంఘానికి ఎటువంటి ప్రమాదాలు వస్తాయి, సంఘానికి వెలుపుల నుండి ఎటువంటి ప్రమాదాలు వస్తాయి, సంఘానికి వెలుపటి నుండి వచ్చే ప్రమాదకరమైన పరిస్థితులు ఏంటంటే దుర్బోధలు. ఏమొస్తాయట? క్రీస్తుని మరుగు చేసేసి, క్రీస్తు దైవత్వాన్ని కనబడకుండా చేసి, క్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని కానీ క్రీస్తు యొక్క దైవ మహిమను కానీ కనబడకుండా చేసే దుర్బోధల విషయంలో జాగ్రత్త అన్నాడు. ఇది రెండవ పత్రిక. ఆ రెండవ పత్రికలో మీరెంత సీరియస్గా సంఘంలో ఉండాలని చెప్తున్నాడంటే, క్రీస్తును మరుగు చేసే ఏ బోధకైనా ఏ బోధకుడికైనా గుడ్ మార్నింగ్ కాదు కదా, ప్రైజ్ లాడ్ కూడా చెప్పొద్దు అన్నాడు. ఇంటి దగ్గర కూర్చోబెట్టి టీ కాఫీలు కూడా ఇవ్వద్దు అన్నాడు, అసలు ఇంటికే రానివద్దు అన్నాడు. ఎందుకంటే వారు మీ సంసారానికే కాదు కానీ సంఘానికి కూడా ప్రమాదం కనుక, వారి ఆత్మీయ జీవితానికి ప్రమాదం కనుక, ఆ ప్రమాదాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది రెండవ పత్రిక. రెండవ పత్రిక ఎలుపుట నుండి వచ్చే సంఘానికి ఉన్న ప్రమాదాల గురించి మాట్లాడితే, మూడవ పత్రిక సంఘంలో ఉన్న కొన్ని పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాం. ఇంటర్నల్గా కొన్ని వార్స్ జరుగుతున్నాయి సంఘంలో. సంఘానికి 100% ఎప్పుడు ఇవి జరుగుతాయి ఏంటో చెప్పనా? బయట నుండి సంఘానికి దాడులు ఉంటాయి, వ్యక్తిగతంగా సంఘంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇది పక్క. మా సంఘంలో ఏ ప్రాబ్లమ్స్ లేవనే సంఘం లేదు, ఉండకూడదు కూడా, ఉంటాయి ఏ ప్రాబ్లమ్స్. అలాంటి సమయంలో ప్రాబ్లమ్స్ అనేవి మనం అరికట్టకపోయినా, ఆ ప్రాబ్లమ్స్కి మనమే కారకులైపోయినా, మనమే ప్రాబ్లమెటిక్గా ఉన్నా, సంఘం విడిపోవడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదట. సంఘం విడిపోవడానికి చిన్ని చిన్ని కారణాలు చాలట. చూద్దాం మనం ఎక్కడ ఆగామో ఆ వచనాలు చదువుకుని ప్రారంభిద్దాం. మొదటి అధ్యాయం, ఒకే అధ్యాయం మొదటి వచనం నుండి. యోహాన్ రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం మొదటి వచనం నుండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు, ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి రాయినది ఏమనగా, గాయి గాయు ఏదైనా సౌండ్ ఏదైనా, సత్యమును బట్టి నడుచుకుంటున్న ఒక సహోదరుడు ఉన్నాడట. ఆ సహోదరుడితో ఎవరు మాట్లాడుతున్నారట? ఇక్కడ పెద్దనుంది కానీ గ్రాంధికంలో వాడుక భాషలో కానీ ఎక్కువ మూల బైబిల్స్లో ఏమైనా ఉందంటే, మూల భాషల్లో వృద్ధుడినైనా నేను అన్నట్ట. వృద్ధాప్యంలో ఉన్న నేను నా ప్రియకుమారుడు సత్యమును బట్టి నడుచుకుంటున్న
నా కుమారుడైన గాయకు రాయినది ఏమనగా, నీ గూర్చి నేను చాలా మంచి సంగతులు విన్నాను. నువ్వేం చేస్తున్నావంటే నీ ఆత్మీయ స్థితి చాలా బాగా తెలుస్తుంది, అలాగే నీకు కొన్ని అనారోగ్య పరిస్థితులు కూడా ఉన్నాయని నాకు తెలిసింది. నువ్వు ఆత్మీయంగాను ఆరోగ్యంగాను కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సత్యవంతుల లక్షణాలు ఏంటంటే అందరూ బాగుండాలని కోరుకుంటారు. సత్యహీనుల లక్షణాలు ఏంటంటే నేనే బాగుండాలి, అందరూ నాశనం అయిపోవాలని కోరుకుంటారు. అదే తేడా మనకి. పక్కోడు బాగుంటే ఓరవలేరు, పక్కోడు బాగా నవ్వుతూ ఉంటే చూడలేరు, పక్కోడు మంచిగా ఉంటే చూడలేడు. ఒక మాటలో చెప్పాలంటే ఎదుటోడు ఎదుగుదలా ఓరవలేరు సత్యహీనులు. సత్యవంతులు ఎలా ఉంటారంటే సత్యమందు తోటి విశ్వాసులు అన్ని విధాలుగా మీరు ఆరోగ్యకరంగా బాగుండాలి, ఆత్మీయంగా బాగుండాలి. నీ దీవెన అనేకులకు దీవెనకరంగా ఉండాలని నీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. పనిలో పని ఒక మాట చెప్తాను ప్రియుడా అన్నాడు. ఏంటంటే నీ సాక్ష్యాన్ని గుర్చి నేను విన్నాను. ఆ సాక్ష్యం నేను ఏమిన్నానంటే సువార్తికులుగా మిషనరీలుగా కొందరు దేవునికి అంకితం చేసుకున్నారు వారి జీవితాలు. అంకితం చేసుకున్న వారి జీవితాల పట్ల వారికున్న ఆసక్తి కన్నా సువార్త పట్ల ఆసక్తి భారం పెరిగిపోయింది వాళ్ళకి. అందుకే ఇల్లి వాకిట అన్నిటిని వదిలేసి సంచార జీవులుగా సువార్త చేస్తూ తిరుగుతున్నప్పుడు అట్టి వారిని నువ్వు సేరదీసావు, షెల్టర్ ఇచ్చావు. ఆ రోజు సువార్తకులకి ఈరోజు సువార్తకులకి తేడా ఏంటంటే ఈరోజు సువార్తకులకి షెల్టర్స్ హోటల్స్ ఉన్నాయి, ఆ రోజు ఏమున్నాయి? ఆ రోజు ఏమీ లేవు. ఈరోజు ఏ మీటింగ్స్కి వెళ్ళినా మీరు ఎక్కడికి వెళ్ళినా పిలిచిన వారి గృహాలు హోటల్స్ ఏమిటి ఉంటాయి అన్న రోజు అలాంటి సౌకర్యాలు లేవు. వాళ్ళెంత నిష్ఠగా వ్యవహరిస్తున్నారంటే మేము పొరపాటున యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తూ తిరుగుతున్న మేము పొరపాటున ఎవరి మీద అయినా అవసరాల కొరకు మేము ఆనుకుంటే మమ్మల్ని ఏమనుకుంటారంటే ఇదిగో దీని కొరకే వీళ్ళు సేవ చేస్తున్నారని అనుకుంటారని ఏ అన్యుల దగ్గరికి వారు వెళ్ళడానికి ఇష్టపడలేదట. ఎంత బ్రైట్గా ఉందో చూడండి వాళ్ళ మైండ్. మనమైతే దొరికిందే అవకాశం అని దోషేస్తాం కదండి. ఇచ్చేవాడు ఉండాలి కానీ ఆడివ్వాలి కానీ ఆడ ప్రాణాలు కూడా తీసేసుకునే అంత తరాలు ఇవి. కిడ్నీలు తీసేసుకుంటారు, గుండెకాయ కూడా తీసేసుకుంటారు. ఇచ్చేవాళ్ళు ఉంటే కానీ ఆ రోజు చూడండి వాళ్ళు ఎంత బాగా ఉన్నారంటే మేము అన్యుల దగ్గరికి వెళ్ళాం ఎందుకంటే యేసుక్రీస్తు ఘననామాన్ని ఇంత ఘనముగా మేము ప్రకటన చేస్తున్నప్పుడు ఎవరి మీదన్నా నిత్యావసరాల కొరకు మేము ఆనుకుంటే మమ్మల్ని తక్కువ చేస్తారు. మా అవసరాల నిమిత్తం ప్రభు సువార్త తక్కువ చేయబడ్డం మాకు ఇష్టం లేదు గనక ఎవరి దగ్గర మేము అవసరాలు కోరము. ప్రభువును అంగీకరించి ప్రభు కొరకు తెలిసిన వారు విశ్వాసులైన వారు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఏదో గిన్నెడి చల్లీలు తాగుతాం తప్ప అన్యులు పంచ ఏంటవి పరమన్నాలు పెట్టినా మాకు వద్దంటామని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి. వాళ్ళు పెట్టుకున్న ప్రిన్సిపల్స్ అది. సువార్తలో మనం కూడా కొన్ని గ్రేట్ ఫిలాసఫీ కలిగి ఉండాలి. మనం కొన్ని కొన్ని రూల్స్ మనమే పెట్టుకోవాలి. మనం ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వ్యక్తుల్ని పలకరించాలి, ప్రతి విషయాలు మనకు తెలియాలి. ఆ పచ్చకం చెప్పడొచ్చు ఎప్పుడు, ఎందుకంటే మనం చేసే తింగరేసాలు ఎవరికి మచ్చ తీసుకొస్తాయి? యేసు నామానికి మచ్చను తీసుకొస్తాయి. అందుకే ప్రతి విషయంలో ఎంత ఎలక్ట్మెంట్ ఉందో చూడండి వారి మైండ్లో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఎవరు అవసరాలు వద్దు, విశ్వాసం ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తాం అన్నారు. అప్పుడు ఒక మంచి విశ్వాసి కనబడ్డాడు, ఆయన పేరే గాయు. గతించిన వారు మనం విన్నాం ఇదంతా. ఆ గాయు గారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఎంత బాగా చూశాడంటే ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకున్న అవసరతలు ఏవైతే ఉన్నావో ఆ అవసరతలన్నీ తీర్చాడట. కొందరు వెళ్ళారట అక్కడి నుంచి, ఎక్కడి నుండి, గాయు గారు ఉంటున్న ప్రాంతంలో సువార్త చేసి అక్కడ ముగించుకొని సంచరిస్తున్న వారు కొందరు యోహాన్ దగ్గరికి వెళ్ళారట. ఆ యోహాన్ దగ్గరికి వారు వెళ్ళిన తర్వాత యోహాన్ గారు గుర్తుపెట్టుకోండి గాయుని గురించి చాలా మంచి మాటలు విన్నాడట. ఎందుకు, వెళ్ళిన వారు నీకు లాంటి నాకు లాంటి బ్యాచ్ కదా, మనం వెళితే పనికొచ్చే విషయాలు తక్కువ పనికిరాని విషయాలు ఎక్కువ చెబుతాం మనం. అందుకే మన జీవితాలు ఎక్కడేసిన గొంగలి అక్కడే, మన బతుకులు ఎక్కడ తగలెట్టాలో సున్నం కొట్టిన సమాధుల్లాగా గోడల్లాగా అలా తగలడిపోవడానికి కారణం ఏంటి చెప్పినా చెత్త మాట్లాడుతాం. పొరుగు వారిని మనం కలుసుకుంటే సత్యం మాట్లాడండి, అలవాటు చేసుకొని గుర్తుపెట్టుకోండి.
మనం ఎక్కడైనా ఎవరినైనా కలుసుకుని ఒక విశ్వాస దగ్గర నుంచి మరొక విశ్వాస దగ్గరికి మనం వెళితే ఏం మాట్లాడాలంటే, సత్య సంబంధులు సత్క్రియల విషయంలో ఎలా ఉన్నారో సంభాషణ చేసుకోవాలి. ఈయన వీరు వెళ్ళి చెప్తున్నారట. ఏమని చెప్తున్నారంటే, ఆయన చాలా గ్రేట్ మినిస్ట్రీ చేస్తున్నాడండి. ఆయన ప్రేమ, అనురాగం, పలకరింపులు, చేతదీర్చే విధానం ఇవన్నీ మేము చూస్తుంటే మేము ఫిదా అయిపోయాం. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడిని మా సువార్త ప్రయాణాల్లో మేము చూసామని ఘనముగా వారు వారు సంఘాలకి యోహానికి కూడా చెప్పారట. మిగిలిన కొంతమంది ఇంకా ఎవరి దగ్గర ఉండిపోయారంటే గాయు గారి దగ్గర ఉన్నారు. అప్పుడు లెటర్ రాస్తున్నాడు. ఎవరికి? గాయుకి. గాయు, ఓ విషయం జ్ఞాపకం పెట్టుకో. ఇక మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారిని సాగనంపుతున్నప్పుడు జర జాగ్రత్త, దేవునికి తగినట్టుగా వారిని సాగనంపు. వాళ్ళు వెళుతున్నప్పుడు వాళ్ళకి దారి ఖర్చులు లేవేమో, కొంచెం అబ్జర్వ్, అవన్నీ వివరంగా లేవు కానీ ఉండే అర్థాలు అవే. వారు వెళ్ళేటప్పుడు వారికి దారిలో అవసరాలు, నీలాంటి వారు ఎవరైనా తగలకపోవచ్చేమో, ఒకవేళ ఫుడ్ అవసరమేమో, జర్నీలో డబ్బులు అవసరమేమో, వాళ్ళకి ఏ అవసరతలు ఉన్నాయో, వాళ్ళ సువార్త కొరకు పరుగులు తీస్తున్న వారు కనుక ఈ టైంలో ప్రభు ఉంటే ఎలా వారికి సహాయం చేస్తాడో నువ్వు కూడా అలాగే సహాయం చే. ప్రభువులాగే, దేవుళ్ళలాగే, దేవుడికి తగినట్టుగానే నువ్వు దేవుని బిడ్డగా వారికి సహాయం చే. కాబట్టి వాళ్ళని భారభరితంగా ఫీల్ అవ్వకు అన్నాడు. ఇవన్నీ ఎక్కించుకున్న తర్వాత, అన్ని మంచి మాటలు చెప్పిన తర్వాత ఒక మాట అంటున్నాడు చూద్దాం. వారిని ప్రేమను గుచ్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చరి, వారు అన్యుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరరు గనుక దేవునికి తగినట్టుగా నీవు వారికి సాగనంపిన ఎడల నీకు యుక్తముగా, యుక్తముగా, యుక్తము అంటే తెలివైన పని అన్నాడు. గతించిన వారం ఒక మాట చెప్పి మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నా, సత్యం గూర్చి ఉండడం అంటే సత్యం చెప్పడం కాదు, సత్యం చెబుతున్న వారికి కూడా సహాయకులుగా ఉండడం సత్య సంబంధుల యొక్క లక్షణం అని బైబిల్ చెప్తుంది. మైకిల్ దగ్గర నిలబడి, డయాస్ల మీద నిలబడి నచ్చినట్టు మాట్లాడేది సత్య సంబంధుల లక్షణాలు కాదు. సత్య సంబంధుల లక్షణాలు ఏంటంటే, సత్యం కొరకు పరిగెడుతున్న సువార్తకులకి అన్ని విధాలుగా సపోర్టుగా నిలబడడం సత్య సంబంధి లక్షణం. అది గాయ కథ ఉందట. నువ్వు ఎంత యుక్తిపరుడు అంటే, ఎంత యుక్తముగా నువ్వు ఆలోచిస్తున్నావంటే, దేవుడు ఎట్టి కొలతలు కోరుకుంటున్నాడు అట్టి కొలతలు నీకున్నాయి. మనము సత్యమునకు సహాయకులు మగునట్లు అట్టి వారికి ఉపచారము చేయ బద్ధులమై ఉన్నాం. బద్ధులమంటే ఆ బాండింగ్ మనకుంది వాళ్ళకి, మనకి. వాళ్ళకి నేను ఎందుకు చేయాలంటే నువ్వు బద్ధుడువి, దేవుడు చెప్తున్న కమాండింగ్ అది. నేను వాళ్ళకి ఎందుకు సహాయం చేయాలి? ఎవరికి? ఎవరికి సహాయం చేసేది? ఆదివారం చర్చకు వచ్చి మీటింగ్కి వచ్చి వెళ్ళిపోయేవారు కాదు. ఎవరికి? ఎవరికి చెప్పండి? సత్యం కొరకు వారు గృహాలను విధులు తిరుగుతుంటారు చూసారా, వాళ్ళకు. ఆర్థిక ఇబ్బందుల్లో, సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటారు చూసారా, వాళ్ళకు. వాళ్ళకు మీరు సహాయకులుగా ఉండాలి. ఎందుకు మనం ఉండాలంటే, సత్యమునకు సహాయకులుగా ఉండడం అంటే సత్యం చెబుతున్న వారికి సహాయకులుగా ఉండడం. అర్థమవుతుందా? సత్యానికి సహాయకులుగా ఉండడం అంటే సత్య సంబంధులకి సహాయకులుగా ఉండడమే సత్యానికి సహాయకులుగా ఉండడం. మనం అందరూ సత్యాన్ని వెష్టిపడతాం, సత్యం చెప్పే వరకు పొలాలు పెడతాం. మరి అదేం బుద్ధో నాకు అర్థం కాదు. అందరూ సత్యాన్ని ఇష్టపడతాం కానీ సత్యం చెప్పేవారు కన్నా ఇక్కడ విషయాలు కాదు నేను చెప్తున్నాను. ఎవ్రీ ఎనీ లోకల్ చర్చ్ మీరు తీసుకోండి, మీరు ఏ సంఘాన్నైనా మీరు తీసుకోండి, లోకల్ సంఘాల్లో, లోకల్ లౌ స్థానిక సంఘాలలో జరిగే తంతులు, వ్యవహారాలు ఎలా ఉంటాయంటే పుల్లలు పెట్టుకునే బ్యాచ్ ఎక్కువ ఉంటారట. సెకండ్ వే ఏంటంటే, మొదటి భాగంలో గాయి లాంటి ఒక ఫలభరితమైన జీవితాలు చూపిస్తున్న ఆ గడియల్లో ఆ మంచి వ్యక్తుల మధ్య చేదైన వేరులు ఉన్నాయట. అది మూడవ పత్రిక. నీకు అర్థమవుతుందో లేదో, సంఘానికి బయట నుండి వచ్చే దుర్బోధల వల్ల ఎంత ప్రమాదం ఉందో, సంఘంలో చేదైన వేరుల వలన అంత ప్రమాదం ఉందని మూడవ పత్రిక చెప్తున్నాడు.
నేను ఓపెన్గానే మాట్లాడుతున్నాను, కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. ఈ లక్షణాలు ఎవరికైనా ఉంటే ప్లీజ్, మీకు ప్రమాదం, సంఘానికి ప్రమాదం, సరి చేసుకోవడం చాలా మంచిది. ఏం జరుగుతుంది ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. 9వ వచనం, మేము సంఘానికి ఒక సంగతి రాసి తిని అయితే వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదలచ్చు. వారిని చేర్చుకున్న మనసు కలిగిన వారిని కూడా. క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్ చూడండి. ఎవరికి క్వైట్ ఆపోజిట్? ఎవరికి? గాయు. గాయు ఎంత సత్య సంబంధం ఉన్నాడు, అంత సత్యహీనుడు సంఘంలో. ఇలాంటిడు ఒకడు చాలండి, సంఘాలు ఎగిరిపోయి మొత్తం డెరే ఏంటంటారు షెల్టర్ వేసేసి మొత్తం మూసే తాళం వేసి వెళ్ళిపోవడానికి. చేదైన వేర్లు ఒక్కటి చాలు నేను అడుగుతున్నాను, ఈరోజు సంఘాల్లో ఇలాంటి ఒక్కడు లేడు, అనేకులు ఉన్నారు. సంఘానికి బయట నుంచి ఎంత ప్రమాదం ఉందో, స్థానిక సంఘంలో లోపల మరింత ప్రమాదం ఉంది. దీన్ని పసిగట్ట అని చెప్తున్నాడు ఎవరు? వృద్ధాప్యులు ఉన్న యోహాను. కొన్ని పదాలు నొక్కు వాడుతున్నాడు చూడండి. నేను సంఘమునకు ఒక సంగతి రాసేది. నేను ఆల్రెడీ మీకు ఒక లెటర్ రాశాను, నేను ఇంతకు ముందే మీకు ఒక పత్రిక రాసాను, అది బైబిల్లో లేదు కానీ చరిత్రానుసారంగా వచనాన్ని బట్టి మనం చెప్పొచ్చు. అంతకుముందు మీకు పర్సనల్గా ఒక లెటర్ని మేము రాశాను, నేను ప్రత్యేకించి ఈ సంగతులు కూర్చొని నేను రాశాను. అప్పుడు కూడా వాడిని హెచ్చరించాను, వాడు పట్టించుకోలేదు. అటు సేదైన ఏర్లు సంఘానికి మంచిది కాదని పలుమార్లు నేను హెచ్చరించాను, పెడచెవిని పెట్టేశారు. లిటరల్గా కూడా నేను రాసి పంపించాను, అయినా పట్టించుకోలేదు. మరలా ఎందుకన్నా మంచిదని విషయాలు నేను ఎత్తుతున్నాను అన్నట్టు. ఏంటా విషయాలు అంటే, అయితే వారిలో అంటే సంఘములో, సంఘములో ఎట్టివారు ఉంటారంటే ప్రధానత్వమును కోరుచున్న దియోత్రిఫే అన్నాడు చూడండి. ప్రధానత్వము కోరుచున్న సంఘములో, బాగా వినండి, నేడు సంఘాలలో ఏం కనబడుతున్నాయో 2000 సంవత్సరాల క్రితం అవే సంఘాలలో కనబడుతున్నాయి. ఈ మధ్య సంఘానికి పేర్లు ఎట్టి వాళ్ళు ఎక్కువైపోయారు కదండి, అందుకే నేను చెప్తాను ఈ క్లాస్. నేను ప్రతి ఒక్కరూ సంఘం ఇలా ఉండకూడదండి, అలా ఉండకూడదండి, ఇలా ఉండకూడదండి, చక్కలు చెప్పేవాళ్ళే అందరూ. నేను మళ్ళీ చెప్తున్నా, అందరు చక్కలు చెప్పేవాళ్ళే. మీరు ఎనీ చర్చికి మీరు వెళ్ళండి, ఇక్కడ పేర్లు ఎట్టిన మీరు మరొక సంఘానికి వెళితే పేర్లు ఎట్టడం మీరు మానేస్తారు, మీ బుద్ధి అంత. నేను మరలా చెప్తున్నా, ఏ సంఘానికి పోయినా ప్రతి సంఘంలో కనబడే జాడ్యాలు ఏంటంటే ఇవే. నేను ఫిక్స్ అయిపోయినండి మెంటల్గా ఏంటో చెప్పినా, కొన్ని నెలలు సంఘాన్ని గురించి మాట్లాడాలని. మరొక మ్యాటర్ కూడా నేను ఫిక్స్ అయ్యాను, కొన్ని బాధ్యతలు ఖచ్చితంగా తీసుకోవాలి అని. ఇన్ని రోజులు కొన్ని పట్టి పట్టినట్టుగా నడుస్తుందిలే అనుకుంటే పరిస్థితులు బాగాలేదు, మానేస్తున్నారు చూసారు చాలామంది. కారణాలు ఏంటో నేను చెప్పను, కానీ మానేసిన వారి ఇంటికి ఎందుకు మానేసారో కారణాలు అన్నీ తెలుసుకొని ప్రతి విషయాలు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది బాధ్యత. నేను తీసుకుంటాను, నేను సీరియస్గా చెప్తున్నా, ఇది తల్లి సంఘం లాంటిది కాబట్టి ఎవరు కలగజేసుకున్నా కలగజేసుకపోయినా దేవుడు నా భుజాల మీద బాధ్యత పెట్టాడు కనుక నేను కలగజేసుకుంటా ప్రతి విషయం. ప్రతీది నేను విచారణ తీసుకుంటా, ప్రతీది ఇంక్లూడింగ్ అకౌంట్తో సహా నేను అడుగుతా. ఫస్ట్ మెసేజ్ మొదలుకొని ప్రభురాత్రి భోజనం వరకు ప్రతీది అడుగుతా. జరుగుతుంది జరుగుతుంది అనుకుంటే గుంపు రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి, అది మంచిది కాదు సంఘానికి. మరలా మంచి వాతావరణం తీసుకుందాం. ప్రేమగా చెబితే ప్రేమ లోకువృత్తి, రెండు అరుపులు అరిస్తేనే లైన్కి వస్తారు. రెండు లాస్ట్ వీక్ చక్కగా చూడండి సెట్ అయిపోరు అందరూ, అలా రెండు అరుపులు అరిసాను కూడా మళ్ళీ సెట్ అయిపోతారు. అదొద్దు, అది మంచి విధానం కాదు. అది జరుగుతున్న విషయం ఏంటంటే, నేను సీరియస్గా ఒక విషయం చెబుతున్నా అంటున్నాడు వృద్ధాప్యంలో ఉన్న యోహాను, ఏంటంటే ఇది ఒకరిని తక్కువ చేయడమో ఒకరిని ఎక్కువ చేయడమో కాదు, కానీ సంఘానికి ఇది మంచిది కాదు. ఏం కోరుకుంటున్నాడంటే వాడు, సంఘములో ప్రధానత్వము కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడట?
ప్రధానత్వం. ప్రధానత్వం అంటే ప్రధానమంత్రిని కాదు, ప్రధానత్వం అంటే ఏంటో తెలుసా? సంఘంపై తానొక్కడే పెత్తనం చేయాలని, అందరూ తనని గొప్పగా చూడాలని, తన మాటకే అందరూ లోబడాలని కోరుకునే తత్వాన్ని డిక్షనరీ ఇచ్చింది ప్రధానత్వం. మర్చిపోతారేమో మళ్ళీ చెప్తా. ప్రధానత్వం అంటే డిక్షనరీ పదాలు లేదా దాని మూల అర్థాలు ఏంటంటే, సంఘముపై తానొక్కడనే పెత్తనం చేయాలని, అందరూ తననే గొప్పగా ఎంచి తన మాటకే లోబడాలని కోరుకునే తత్వాన్ని ప్రధానత్వం అంటారు. ఇది ఒక్కసారే పుట్టుకురాదు, ఇది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పిన? పాట ఇవ్వడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పిన? సండే స్కూల్. నేను ఓవరాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా కోసమే చెప్పాడంటే మిమ్మల్ని ఎవడో బాగు చేయడం కా. ప్రతి ఏరియాలో కార్నర్గా జరిగే విషయాలు ఇవి. రెగ్యులర్గా పాట పాడిస్తున్న వారిని, బ్రదర్ మీరు ప్రతి వారం పాడుతున్నారుగా, మీరు కూర్చుని మీరు పాడండి అనండి. ఇంకా ఆ రోజు స్టార్ట్ అవుద్ది ప్రధానత్వపు పోరు. బ్రదర్ మీరు ప్రతి వారం వర్తమానం చెప్తున్నారుగా, ఈ వారం మీరు కూర్చుండి, ఈయన చెప్తాడు అనండి. ఇక స్టార్ట్ అవుద్ది ముసలం. ప్రధానత్వం అనేది ఎలా వస్తుందంటే, ప్లేస్ కోరుకుంటారట. ప్లేస్ వాళ్ళకంటే ఒక ప్లాట్ఫామ్ కావాలట. ఇలాంటి వారు నేడు సంఘాల్లో ఉన్నారంటే బేసిక్గా ఉన్నారు. ఇట్టి వారు ఎంతసేపు బాగా వినండి, ఈ పదాలు చాలా అవసరం. ఇట్టి వారు ఎంతసేపు కోరుకునేది ఏంటంటే, తమ గొప్పను గూర్చే తప్ప క్రీస్తు గొప్పతనాన్ని గూర్చి అస్సలు పట్టించు. అది ప్రధానత్వం. ఆయన మాట విన్నారా లేదా ప్రాముఖ్యం తప్ప ప్రభు మాట సంఘం వింటుందా లేదా అనవసరం. అబ్జర్వ్ చేయరు, పట్టించుకోరు. క్రీస్తు గొప్పతనాన్ని గురించి వారికి అనవసరం. వారి గొప్పతనం ఎలా ఉందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటారట. ఇంకా విషయం ఏంటంటే, వాడు ఏమాత్రం లెక్క చేయట్లేదట. ఎవరిని మీరు అలా స్పందించకుండా ఉంటే చాలా వ్యవహారం బాగోదు. మూడవది అది చెప్తున్నా, చెప్పండి. మరలా నేను చెప్తున్నా, నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుకునుచున్నా దియోత్రెఫే మమ్మును అంగీకరించట్లేదు. ఏంటట? ప్రధానత్వం వీడు కోరుకుంటున్నాడు అనడానికి గుర్తేంటి చెప్పండి? సువార్తికుల మాటలు వాడు పట్టించు. ఆ చెప్పాడులే అంటాడట. మీకు కనబడితే లక్షణాలు అవి, అవి కరోనా లక్షణాల కన్నా ప్రమాదం అన్నమాట. అలా కాదు, ఈరోజు మెసేంజర్ సువార్తికుడు లేదా ఈ సంఘ పెద్ద ఇలా చెప్పాడు, మీరు కొంచెం వినొచ్చు కదా అని అడిగితే వినడంలే అంటాడట. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పిన? ఆ ఉలుకు పలుకు లేని స్వభావం కానీ, మాట వినని నైజం కానీ, ఈ వెట్టివి అంటే మీరు గుర్తుపెట్టుకోండి. వాడు గుండెల్లో గూడు కొట్టుకున్నది, నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. మరొక మాట, వాడికి ఎంత కండకావరం అంటే, వాడికి ఎంత అహంకారం అంటే, వాడికి ఎంత దురాభిమానం అంటే, యోహాననే లెక్క చేయట్లేదట. తెగించి ఒక మాట అంటున్నాను నేను, యోహాన్ అంటే ఎవరో తెలుసా? అపోస్తులందరూ చనిపోతే సంఘానికున్న పెద్ద దిక్కు ఇంకెవరైనా ఉన్నారంటే అప్పటికి ఎవరు? ఆ వృద్ధుడు ఒక్కడే బతుకున్నాడు. ఇక 12 మంది శిష్యుల్లో ఎవరైనా వెళ్ళిపోయిన వారిలో ఇక చివరిగా ఉన్నది ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కరు, యోహాను మాత్రమే ఉన్నాడు. ఇంకా ఆయన ఆధిక్యతను గురించి మాట్లాడితే, ఆది సంఘానికి పెద్ద, యేసు ప్రేమించిన శిష్యుడు, శిష్యులందరూ చనిపోయిన, సంఘానికి పెద్ద దిక్కున్న ఒక పెద్ద మనిషి, వృద్ధాప్యంలో ఉన్నవాడి మాట ఇతగాడు వినట్లేదట. యేసుక్రీస్తే ప్రేమించిన శిష్యుడి మాట ఇతగాడు వినట్లేదంటే వీడికి ఎంత కండకావరం మీరు చూడండి. సంఘాలు విడిపోవడానికి కారణం ఏంటంటే, సంఘాలు సంఘాన్ని నడిపిస్తున్న వాడికి లోబడకపో. చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇది. బయట నుంచి వస్తున్న దుర్బోధలు ఎంత ప్రమాదమో, సంఘానికి ఆరోగ్యకరమైన వ్యక్తులు మాట వినకపోవడం కూడా సంఘానికి అంత ప్రమాదం. ప్రధానత్వం కోరుకుంటున్న వారు ఎలా ఉంటారంటే, అతనికి దేవుని గూర్చిన స్వాస్థ్యం అనవసరం, ఆయన స్వాస్థ్యం ఆయనకు అవసరం. సంఘము గుర్తింపు ఉందా లేదా ఆయనకు అనవసరం,
అతనికి గుర్తింపు కావాలి. క్రీస్తు అధికారం సంఘంలో చలామణి అవుతుందా లేదా అనేక అనవసరం ఆ దియోత్రిఫేయక అధికారం సంఘం మీద జరగాలి. ఎంత విషయం అంటే పోరాటం చేసైనా అడిగైనా అవసరమైతే దాన్ని ఏంటంటారు కోర్ కమిటీ మీటింగ్లు అయినా పెట్టి సీక్రెట్ మీటింగ్స్ అన్న పెట్టుకొని అవసరమైతే అడిగి ఎద్దేవ చేసి మెడబట్టుకొని అధికారాలు కోరుకునే ప్రయత్నం ప్రధానత్వం కోరుకునేవారు చేస్తారట. మీరు అనుకోవచ్చు ఎవరినైనా ఎత్తున్నాడు మనసులో పెట్టుకుని అని ఎవరినంటున్నాను చెప్తున్నా ప్రధానత్వం కోరుకుంటున్న వాళ్ళు అంటున్నాను. నేను బైబిల్ పట్టుకుని చెప్తున్నా, నేను బైబిల్ పట్టుకునే చెప్తున్నా. ఎవరైతే ప్రధానత్వం కోరుకుంటున్నారో వారిని అంటున్నా. అందులో నాకు ఈరోజు కనబడుతున్న మోడల్ ఎవరు? దియోత్రిఫ. ఆయన నా మనసులో ఎవరున్నారో ఆయనకి తెలుసు. నేను ఎవరి కోసం చెప్తున్నాను ఆయనకి తెలుసు, నాకు తెలుసు. ఎవరి కోసం చెప్పాల్సిన సంఘానికి క్షేమాభివృద్ధికి ఏ అవసరమో చెప్పాలి ఇవి. మరి అలా చెప్తే మానేస్తారేమంటే మానేయడం కూడా దేవుడిరుగా. ఇవి సేదే నీర్లు అన్నాడు. ఎవరిని ప్రధానత్వం కోరుకున్నా అది నేనైనా మీరైనా ఎవరైనా అట్టి లక్షణాలు సంఘానికి ఆరోగ్యకరం కాదవి. ఆదిలో ఉండగానే కట్ చేయాలట. ఒకటి సంఘానికి ప్రమాదం దుర్బోధ, రెండోది అత్యధిక ప్రమాదం ఇంటర్నల్గా ప్రధానత్వం పొజిషన్ కోరుకునేవారు. ఏమంటున్నాడంటే చదువు ఒకసారి. వాడు మమ్మల్ని గూర్చి మాట్లాడచ్చు, చెడ్డ మాటలు వదలచ్చు, అది చాలనట్లుగా సహోదరులను తానే చేర్చుకొని వారిని చేర్చుకున్న మనసు కలిగిన వారిని కూడా ఆటంకపరుచుని. ఇదండి ఈ దుష్ట లక్షణం. చూడండి ఎంత దిగజారుడు స్వభావం అంటే ఎంత ఆశ్చర్యం. మనుషులు ఎంత వింతగా ఉంటారంటే యోహాను మాట లెక్క చేయకపోవడమే కదట. ఇక రేపో మాపో పరమునకు చేరుకోవడానికి సిద్ధముకున్న యోహాను గురించి ఏం మాట్లాడతారట? చెడ్డ మాటలు మాట్లాడతారట. అంటే ప్రధానత్వం కోరుకుంటున్న వారు ఎంత దిగజారిపోతారంటే క్రీస్తు ప్రియులను కూడా, క్రీస్తు తల్లిని సేరదీసిన యోహాను లాంటి భక్తుని కూడా, శిష్యులందరూ వదిలిపోయిన, సిలువు వరకు వెంబడించిన ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఇలాంటి యోహాను కూడా, ఆయన మాటలు రాసిన, ఆయన మాటలు చెప్పిన సాక్షాత్తు దేవుని మాటలని సంఘం అధికారికంగా అంగీకరిస్తున్న యోహానును కూడా వాళ్ళు ఏం చేస్తున్నారట? చెడ్డ మాటలు చెప్తున్నారట. సంఘం యోహాను రాసిన మాటలు ఇవి దేవుని మాటలని చదువుకుంటున్న రోజులు. యోహాను మాట్లాడితే ఇవి దేవుని మాటలని తమ బతుకులను సర్దుకుంటున్న రోజుల్లో యోహానికే పేర్లు ఎడుతున్నారట. ప్రధానత్వం కోరుకుంటున్న వారు ఎలా ఉంటారంటే చెడ్డ మాటలు పలుకుచ్చు. ఎలా ఉంటారట? చెడ్డ మాటలు పలుకుచ్చు. వింతేంట చెప్పిన మనుషులు ఎంత చిత్రమైన వారంటే, మరలా నేను చెప్తున్నాను, మనుషులు ఎంత చిత్రమైన వారంటే ప్రముఖుడిగా ఉండడానికి, ప్రాముఖ్యతను కోరుకోవడానికి అవసరమైతే మిగతా వాళ్ళని అందరినీ చెడ్డది చేస్తారట. పదాలు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు స్పష్టంగా కనబడుతుంది ఈసారి మీ లైన్స్ మీకు గుర్తుంటాయి. వాళ్ళు ప్రాముఖ్యంగా ఉండడానికి, వారు ప్రాముఖ్యతను సంపాదించుకోవడానికి ప్రముఖుడుగా ఉండాలనుకుంటే ఎవరైతే ప్రముఖులుగా ఉన్నారో వాళ్ళకి ఏమి పెడతారట? పేర్లు పెడతారట, మచ్చలు పెడతారట. ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళు మిగతా వాళ్ళని తక్కువ చేసి వాళ్ళు ఎక్కువ అవ్వాలనుకుంటారు. ఈరోజు ట్రెండ్ ఏంటి చెప్పండి? క్రిస్టియానిటీలో బోధకులను అందరినీ తిడితే చెప్పండి, మనం అర్జెంటుగా బోధకులు పెద్ద బోధకులు అయిపోతాం. ఒక పెద్ద బోధకుని తిడితే నువ్వు చిన్న బోధకుడు నలుగురికి తెలుసు. ఏం తెలిసిపోతావు? నువ్వు పనికి మనలోడు అని తెలిసిపోతావు అంతే. అది గొప్ప పేరు కాదు, గుర్తుపెట్టుకోండి. ఒకరిని తక్కువ చేసి నలుగురిని ఇబ్బంది పెట్టి నలుగురికి పేర్లు పెడితే నువ్వెన్నికి ఎక్కుతావు అనుకోకు, ఒకరోజు నీ వెన్ను విరిగిపోద్దని గుర్తుపెట్టుకో. ఇంకా మాట్లాడుతున్నాడు, ఇతరుల పేరును కించపరిస్తే తమ పేరు వన్నెకెక్కుతుందని అనుకునేవారు ప్రధానత్వము కోరుకునేవారు. ఒక వ్యక్తిని ప్రతిసారి పదే పదే ఒక వ్యక్తిని తక్కువ చేస్తే నేను గొప్ప అయిపోతాననుకునేవాడు చెప్పండి ప్రధానత్వము కోరుకు. ఇవే జాడ్యాల యొక్క లక్షణాలు. ఎన్ని లక్షణాలు కనబడుతున్నాయి చూడండి. వాడు ప్రధానత్వం కోరుకున్నప్పుడు అవసరమైతే క్రీస్తు అధికారం లేకపోయినా పర్లేదు, అతనికి అధికారం ఉండాలి. క్రీస్తు కనబడకపోయినా పర్లేదు, ఆయన కనబడాలి.
క్రీస్తు ఏమైపోయినా పర్లేదు ఆయన మాట అందరూ వినాలి. విషయం ఏంటో చెప్పనా, ఇతరుల్ని తప్పు చేయడు. ఎవరు ఇతరులంటే యోహాను లాంటి పెద్దవారిని, ఉదార స్వభావం కలిగిన వారికి పేర్లు పెడతారట, చెడ్డ మాటలు పలుకుతారట, యోహాను గారా అంటారట. అలా సాగదీశారంటే ఇంక ఎదుటి ఎన్నోటికి ఎలా ఉంటుందండి? మరి ఏ రకం మనసులో నాకు ఏం అర్థమవుతుంది. యోహాను గారు వందనాలండి, బాగున్నారండి, ఆరోగ్యం ఎలా ఉందంటారట. ఎవరికి వచ్చి వెనకాలకి వెళ్ళి ఎవరైనా మాట, యోహాను గారా అంటారు. ఇట్టి వారు ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే, వీడు యోహాను గారికే పేరెట్టాడండి, వీడు చాలా గొప్పోడు అనుకోవాలని అనుకుని అంటారట. అప్పుడు అసలోడు ఏమనుకుంటాడు చెప్పినా, మరి నువ్వు యోహానికే పేరెట్టాడు, నువ్వు ఎంత పనికి మాలినోడు అని అనుకుంటాడు. నీకు అర్థమైందో లేదో, మిమ్మల్ని మీరే దిగజార్చుకోవడం అది. ఇవి చాలా 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 మంది ఈరోజు ప్రస్తుత సంఘాలలో ఎక్కువ మంది ఇలాంటి క్యారెక్టర్స్ కనబడుతున్నారు. ఆ రోజు ఒక్కడుంటేనే యోహాను లెటర్ రాస్తే, ఈరోజు స్థానిక సంఘానికి ఒక్కొక్కరి పేరు మీద యోహాను గారు ఎన్ని ఉత్తరాలు రాయాలి చెప్పండి. ఇంకో పలానా జేమ్స్ గారు నా మీద ఒక ఉత్తరం, పలానా సురేష్ గారు ఆయన మీద ఒక ఉత్తరం, పలానా రాజశేఖర్ గారు ఆయన మీద ఒక ఉత్తరం. ఇటు ఒకవేళ ఇలాంటి క్యారెక్టర్ ఉంటే మీ మీద పెడితే ఏడుస్తారని మా మీద పెట్టుకుంటున్నాం అనమాట. ఇలా రాయడానికి నేను చెప్తున్నా, ఆ రోజు ఒకడుంటేనే ఒక పత్రిక బైబిల్లో చేర్చబడితే ఈరోజు ఎంతమంది ఉన్నారు, లెక్కలేనంత మంది ఉన్నారట. వాళ్ళు చేసే పనికి మాలిన పనులు, చెత్త పనులు ఎలా ఉంటాయంటే, ఏర్పరచబడిన వారు గూర్చి చెడ్డగా మాట్లాడతారట. ఇవి మంచివా? చూద్దామా, కొన్ని సెక్షన్స్ ఉన్నాయి బైబిల్లో, మొత్తం ఒకసారి సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం అండి. ఏడును ఆయన హేయములు. అవేమనగా, అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయములను, కీడు చేయటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడును యెహోవాకు హేయుడు. నువ్వు నమ్ముకున్న దేవునికి నువ్వు నచ్చవు అనడానికి బైబిల్ ఏమంటుందంటే, అబద్ధములు, చెడ్డ మాటలు ఎదుటి వారికి అన్నదమ్ములకి లింకులు పెట్టి గొడవలు పెట్టేసి నీ లక్షణం నువ్వు నమ్ముకున్న దేవుడికి ఎలా ఉంటుందట, అసహ్యంగా ఉంటుందట. మీరు అనుకుంటారు, మరి చాలామందికి ఉండే దురద ఏంటో చెప్పిన, ఎదుటివాడు మంచివాడు అనగానే సర్రం అనిపోద్దిడు, ఆడి మంచివాడు ఏంటి అని. అప్పుడు వెంటనే దాన్ని కూల్ చేసుకోవడానికి ఏం చెప్తాడు చెప్పిన, ఆడు కూర్చి ఎదురు చెప్పిన తర్వాత అప్పుడు అలాగా అని వాళ్ళు అనగానే అమ్మయ్యా అనుకుంటాడా. అదో అదో రకం మనుషులు, అవి కూడా రోగాలే, గుర్తుపెట్టుకోండి. ఎదుటి వారు కూర్చి మంచిగా మాట్లాడలే నీవు అసలు నువ్వు మంచివాడువా? నేను అడుగుతున్నా, నీ వయసుకు కానీ, నీ సీనియర్ నువ్వు సంఘంలో పెరిగిన నీ సీనియారిటీకి కానీ, నువ్వు ఇన్ని రోజులు ఉన్న వాక్యానికి కానీ, దయోత్రేపణ పట్టుకుని అడుగుతున్నా, నీకున్న ఈ పరిపక్వతను కానీ దీన్ని బట్టి నువ్వు మాట్లాడవలసిన స్థితి ఏంటో చెప్పనా. ఒకవేళ వాడు చెడ్డోడైనా నువ్వు మంచోడు కనుక ఏమని చెప్పాలి? మంచోళ్ళండి అందరూ. ఎందుకు అలా చెప్పాలంటే, దేవుని కుమారులు సమాధాన పరుస్తారు, జగడాలు పెట్టరు. దేవుని పిల్లలు గొడవలు పెట్టరు, పొల్లలు పెట్టరు, పొల్లరి మాటలు మాట్లాడరు. దేవుని పిల్లలు ఏం చేస్తారంటే సఖ్యత కుదురుస్తారు. మీరు అనుకుంటున్నారేమో, ఎవరు ఏమనుకోరు, ఎవరు చూడలేదని, పైనుంచి దేవుడు చూస్తున్న గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడే ప్రతి పనికి మాలిన మాట ఆయన రికార్డ్ చేస్తాడు, గుర్తుపెట్టుకో. ఆ మాట చెప్పనా, సొంత అక్క మోసేనంటేనే ఊరుకోలేదు ఎవరు. ఏవో సొంత అక్క, సొంత అక్క మోసేనంటేనే ఏవో ఊరుకోపోతే నువ్వేవిడ గొట్టంగాడు సేవకులు అన్నాను. ఏ సేవకు పేరెడతారు చెప్పండి, నేను అడుగుతున్నా ఈరోజు, ఏ సేవకులు పేరెడతారు? వాళ్ళు చేసినట్టు సేవ చేయలేరు, వాళ్ళు పరిగెట్టినంత పరుగు పరిగెట్టలేరు, వాళ్ళు చేసినంత విశ్వాస జీవితంలో మీరు ఉండలేరు, వారి ధారాళముగా ఇచ్చేంత చేతి సహాయం మీకు ఉండదు, గిన్నెడు చల్లీలు కూడా ఎవరికెవరు, కానీ పేర్లు పెట్టడానికి మాత్రం రెడీ అయిపోతారు. ఎంత విడ్డూరం ఏంటి చెప్పిన,
గొప్ప సేవ చేసిన భక్త సింగ్ కూడా పేర్లు పెడతాం, గొప్ప సేవ చేసిన యేసన గారికి కూడా పేర్లు పెడతాం మనం, గొప్ప పరిచర్య చేసిన స్థానిక దైవజనులకు కూడా పేర్లు పెడతాం. నేను చెప్తాను ఇది జాడ్యం, ఇది ఒక కనిపించిన రోగం, ఇది ఎదుటి వాడిని గుర్తుపెట్టుకో. సేవకులనే కాదు నీ పక్కనున్న వారు కూర్చు కూడా నువ్వు మంచిగా మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నావు అంటే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్న గుర్తుపెట్టుకో. యెహోవాకి నచ్చబడి నువ్వు వచ్చి నువ్వు ఎంత గొప్ప రమ్యమైన పాట పాడినా ఇక్కడ మోకాలు లేచి తెగ ఏడ్చేసి మా కొరకు చనిపోయే ప్రభువా, సిలువులో మా కొరకు రత్నం గార్చే ప్రభువా, అది ప్రభువా ఇది ప్రభువా ఎక్కి ఎక్కి నువ్వు ఇలా ఇలా తుడిసేసుకున్నా నోరు మీరు అనుకుంటాడు ఎవరు? దేవుడు. మీ యాక్టింగ్ ఎలాంటి చెప్పినా, మీరు సినిమాలు చూసినప్పుడు హీరోని కొట్టేస్తుంటే ఫటాఫట వాయించేసిన తర్వాత హీరో గారిని కొట్టేసి కింద వేసినప్పుడు ఇప్పుడు అట్నే హీరోని కొట్టేస్తున్నప్పుడు ఏడుతుంది, దానికి దీనికి పెద్ద తేడా ఏమి లేదు గుర్తెట్టుకోండి. అక్కడ ఆ హీరోని చూసి ఏడుతుంది, ఇక్కడ ఇలా ఫీల్ అయ్యి ఏడుతుంది, ఇది నిజమైన పశ్చాత్తాపం కాదు. మీ యాక్టర్ని అక్కడ చూసి ఎలా ఏడుస్తున్నావు, యేసుప్రభుని కూడా ఒక రోల్గా ఊహించుకుని ఏడుస్తున్నావు, ఇది నిజమైన పశ్చాత్తాపం కాదు. నిజమైన పశ్చాత్తాపం ఎలా ఉంటుందంటే నీ పొజిషన్ ఏంటి నీకు అర్థమైనప్పుడు ఇంకెవరిని ఏమనలేవు. వాడు అలా వాగే దేవుడికి నచ్చలే, మూడు రోజులు ఉపవాసం చేశాడు, నిష్ఠగా ఉన్నాడు, ధర్మశాస్త్రం పాటిస్తున్నాడు, కానీ వాడు పోలికండి చెప్పిన ఇడికిలా నేను లేనన్నాడు. ఎవరిని? శుంకరుని చూపించి పరిసయుడు. దేవుడు ఏమన్నాడు? పోరా అన్నాడు. ఎదుటి వారికి పేర్లు పెట్టి ఎదుటి వారిని ఎక్కువ చేసేవారిని తక్కువ చేసేవారిని గుర్తుపెట్టుకున్నాం, వారి పాపాల్లో వారి పాపాలను ఎందు పాపి అని ఎక్కువ చేసినా వాడిని దైవికంగా తక్కువ చేసే ప్రయత్నం చేసిన యోహాన్ గారు అంటున్నారు ఇవి యెహోవాకి అసహ్యమైన కార్యాలు. మరొక సెక్షన్ చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 17వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 17వచనం. ఇది మార్చుకుంటారనే చెప్తున్నా, మార్చుకోవడం చాలా మంచిది. సత్యవాద ప్రియులు నీతి గల మాటలు పలుకును, కూట సాక్షి మోసపు మాటలు చెప్పు. సత్య సాక్షి, సత్యవాది, సత్య సంబంధి, సత్యప్రియుడు ఏం మాట్లాడతాడట? నోరిప్పితే నీతి గల మాటలు. ఇప్పుడు అంటున్నాను నీతి మన దగ్గర ఉందా? లేదు. నీతి ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర, వాక్యం దగ్గర ఉంది. అంటే నీతి గల మాటలు అనుకుంటే వాక్యం అనుకుంటే కాసేపు, నీతి గల మాటలు మంచి మాటలు దేవుని మాటలు అనుకుంటే, సత్య సంబంధి ఎవరు తన్నా ఒక గంట కూర్చున్నాడు అనుకోండి ఏం మాట్లాడతాడు చెప్పండి? ఏం మాట్లాడతాడు? వాక్యం మాట్లాడతాడు. సత్య సంబంధి కానివాడు ఏం మాట్లాడతాడు చెప్పండి? మోసపు మాటలు, పనికి మాలిన మాటలు, ఎదుటి వారిని బాధ పెట్టే మాటలు, కత్తిపోటు వంటి మాటలు వారు పలుకుదురని రాశాడు. చూడండి వాళ్ళ మాటలు ఎలా ఉంటాయట? కత్తితో పొడిస్తే ఎలాంటి ప్రాణాపాయ స్థితి వస్తుందో అలాంటి కత్తిపోటు లాంటి మాటలట. నేను మరలా చెప్తుందండి, మనిషిని కత్తులతోనూ కొడవలతోనే కదట మాటలతో కూడా బతుకుండగా చంపేసి చాలా ప్రమాదం గుర్తుపెట్టుకుంది. ఇది నరహత్యతో సమానం గుర్తుపెట్టుకోండి. నీ సహోదరుణ్ణి వ్యర్థుడా అంటే నీ మీద మర్డర్ కేసు బనవద్దు అన్నాడు ఎవరు? యేసుప్రభు. నువ్వు అకార్డింగ్ టు బైబుల్ లా ప్రకారం నీ సహోదరుణ్ణి నువ్వు వ్యర్థుడా అని అంటే నువ్వు మర్డర్ కేసులు ఎన్ని వాళ్ళవో గుర్తెట్టుకో అన్నాడు. అంటే ఎదుటి వారిని మాటలతో చంపేసేవారు మీరందరూ నరహంతకులు అన్నాడు. కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానులు నాలుక ఆరోగ్యదాయకము, నిజమాడు పెదవులు నిత్యము స్థిరముండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును, కీడు కల్పించి వారు హృదయములో మోసము కలదు, సమాధానపరచుటకే ఆలోచన చెప్పువారు సంతోషభరుతులవుదురు, నీతిమంతునికి ఏ అపాయము సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండు ఇందురు, అబద్ధమాడు పెదవులు యెహోవాకు ఏయులు, సత్యవర్తులు ఆయనకిష్టులు. ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి. ఎవరికి దేవుడు నచ్చడు అంటే దేవుడికి నచ్చినది ఎవరట?
అబద్ధికులు, కత్తిపోట్లాంటి మాటలు మాట్లాడేవారు, సహోదరులకి చిచ్చులు పెట్టేవారు, ఇంకా మోసపు మాటలు పలుకువారు. ఏం కలిసిరాదని మీకు ఏమి కలిసిరాదు, మీరే దిగజారిపోతారు. నేను మరలా చెప్తున్నా, మీ గురించి ఎవరు కూర్చో, దయచేసి మీ పక్క పక్క ఇంట్లో కూర్చో కూడా మీరు మాట్లాడుకోవడం మంచి పద్ధతి కాదు. అది క్రైస్తవ లక్షణాలు అనిపించుకో. ఒకవేళ నువ్వు ఉన్నావా, నువ్వు క్రైస్తవ ఉదార స్వభావం కలిగిన వాడవైతే నువ్వు వినకూడని మాట విన్నావా, అది రుజువో కాదో తెలుసుకో. ఒకవేళ రుజువును ప్రూవ్ అయిందా, అప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి చెప్పినా, అతని దగ్గరికి వెళ్ళి పరామర్శించి ప్రార్థన చేసి సమాధానపరిచే ప్రయత్నం చేయాలా కాదు. నీ కడుపు పద్ది లోపల ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఓసన్న మినిస్ట్రీకి సంబంధించి నేను ఈ మధ్య చూసా. ఎలా ఉంటాయి చూడండి, ఇలాంటి పొల్లెరుపు మాటలు సంఘాన్ని ఎలా విడదీసేస్తాయి చూడండి. ఓసన్న గారు ఉన్నారు కదండి, ఆ రోజుల్లో సేవ చేసే పెద్ద ఆయన, ఎంత పెద్ద పరిచర్య చేశాడు ఆయన, అంత పెద్ద పరిచర్య చేసిన ఆయన్ని సంఘం బాగా అభివృద్ధి చెందుతుందన్న టైంలో సంఘానికి పెద్దలు ఉంటారుగా, అక్కడ కూడా ఒక తలక మాల్సిన పెద్ద ఉన్నాడు. తలక మాసిందంటే దాని అర్థం ఏంటి, శుద్ధి శుభ్రం లేదంటే బాహ్యంగానే కదా, ఆత్మీయంగా కూడా లేదు. కాకపోతే మరి తెల్ల సొక్కాలు వేసుకుంటారు, స్త్రీ బట్టలు వేసుకుంటారు, కానీ లోపల మాసిపోయి ఉంటారు. యేసుప్రభు చెప్పిన ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, బయట బాగా తోంతారట, లోన మాత్రం అలాగే అశుద్ధం ఉంటుందట. కొంపు చేపల కూరలా ఉందండి, మొన్న తిన్న చేపల కూర ఆ గిన్నెలో ఇంకో వాసన వస్తుందండి, నీకు ఎంత శుభ్రమో, నీకు అర్థమైందా. అలాంటి బ్యాచ్ ఉన్నారట. ఆ రోజు ఏమైందంటే, మినిస్ట్రీ అభివృద్ధి పొందుతున్నప్పుడు సేవకులు సమయాన్ని చూసుకుని వస్తున్న టైంలో ఆయన ప్రార్థన చేసుకోవడానికి తన గదికి వెళ్ళినప్పుడు ఒక చంటి బిడ్డ ఏడుస్తుందని, ఆ బిడ్డను సాకడానికి ఒక తల్లి ఆ గదిలోకి తీసుకెళ్ళి పాలు ఇవ్వడానికి తీసుకెళ్ళిందట. ఆమె చూసుకోలేదు. ఇలోబా గదిలో ఓసన్న గారు, ఏసన్న గారు ప్రార్థన చేసుకుంటున్నారు. ఈమె పాలు ఇచ్చింది, మెల్లగా వచ్చింది, టైం అవుతుందని పెద్ద ఆయన పిలవడానికి పెద్ద ఆయన వచ్చాడు. సంఘ పెద్ద సార్ రండి, టైం అవుతుంది, మరి పిలవడానికి వచ్చాడు, ఏం చెప్పడానికి వచ్చాడు. ఈ లోపల ఇలాంటి పరదాలు ఉంటాయి చూసారా, ఆ గదుల్లో, ప్రార్థన గదుల్లో, సేవకుల గదుల్లో. అలాంటి ఇలాంటి మ్యాటి మీద తను పెట్టుకున్న పువ్వులు రాలిపోయి ఉన్నాయట. ఇంకా అంతేనండి, ఇక పెళ్ళి అవ్వకుండా సేవ చేస్తున్నాడు ఇన్ని రోజుల నుంచి, ఏటో అనుకున్నాను, పువ్వులే ఇక్కడి వరకు ప్రార్థన గదిలోకి వచ్చేయంటే శనివారం కాదు ఆయన చెప్పాడు. కడుపు ఉబ్బిపోయి ఊరు వాడ సంఘానికి అక్కడ ఎక్కడ ఏసిన గారి గదిలో నేను పువ్వులు చూశాను, పువ్వులు చూశాను, పువ్వులు చూశానని అందరికీ చెప్తే ఆ పువ్వులకు గొడవ కాస్త సంఘం ఏమి పని చెప్పినా సంఘం రోజు రోజుకి రావడం మానేశారట. చాలా బాధపడ్డారు. ఎప్పుడొచ్చిందో తెలియదాన్ని, ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదాన్ని, ఆ పువ్వులు ఎందుకు రాలే కూడా ఆయనకు తెలియదు. ఆయనకి సంబంధం లేనిది వచ్చి మీదడితే, ఒక పనికి మానుడు వచ్చి చూస్తే, ఆ పనికి మానుడు ఊరందరికీ సంఘానికి ఇంటింటికి తిరిగి సువార్త చేసే నాకు తెలియదు కానీ ఇంటింటికి వెళ్ళి అందరికీ వార్త చెప్పాడట. సంఘం అంతా పోయిందట. విషయం ఏంటి చెప్పనా, అదే ఆవిడ ఒక రోజు వచ్చిందట మరలా తిరిగి సంఘానికి కొన్ని నెలల తర్వాత, ఎందుకంటే వేరే ఊరే. వచ్చిన తర్వాత అప్పుడు అడిగిందట వాళ్ళ మమ్మీ ఎవరైతే ఉన్నారో, మమ్మీ ఈ మధ్య సంఘం తగ్గిపోతుంది ఏంటి అని అడిగితే, ఏసన్ గారి మీద ఇలాంటి గొడవ వచ్చిందమ్మా, ఆ గదిలో ఎవరో పువ్వులు చూశారట అన్నది. అయ్యో అయ్యో, ఆ రోజు నేను వెళ్ళింది ఆ పువ్వులు తర్వాత నేను చెక్ చేసుకుంటే నాకు తెలిసింది, పాపకు పాలు ఇస్తున్నప్పుడు నా పువ్వులే రాలిపోయాయి అక్కడ, ఇది అన్యాయం, సేవకుడికి ఇలాంటి పేరు పెట్టకూడదని వెళ్ళి అందరికీ చెప్పిందట. ఆ సంఘ పెద్దకు మరి ముట్టింగ్ వెళ్ళి చెప్పింది, అయ్యా మీరు పొరపాటు పడ్డారు, తండ్రి సమాడు, మీరు ఎలాంటివి పబ్లిసిటీ చేయడం కరెక్ట్ కాదు సేవకుడి మీద అని చెబితే తప్పు అయిపోయిందని అప్పుడు చేయలేర్చుకుంటున్నాడు ఎవరు, సంఘటి జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత. అప్పుడు వచ్చాడట, అప్పుడు చేసిన గారు నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అంటే, క్షమించండి అన్న పదం చాలా ఈజీగా అడుగుతున్నావు. నువ్వు చేసిన నష్టం ఎంత కష్టమైందో తెలుసు, ఒక మనిషిని దేవుని దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టడం చాలా కష్టం, వాడిని చెడగొట్టడం చాలా ఈజీ. ఎన్నో సంవత్సరాలు కష్టపడి సేవ చేసి ఇంతమందిని పోగేసి దేవుని దగ్గర కూర్చోబెడితే
నువ్వు మాట్లాడిన అబద్ధపు సాక్ష్యాలు అబద్ధపు మాటలు ఎంతమందిని దేవునికి దూరం చేస్తావు. నీకు అర్థమవుతుందని ఇలా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాడు ప్రాక్టికల్గా. అక్కడ ఏం కనబడుతుంది నీకు అన్నట్టు తలగడయ్యా అన్నట్టు. ఈ తలగాడిని మేడ మీదకు పట్టుకెళ్ళి మొత్తం చించి ఎగరేసే ఆ తలగాడిలో ఉన్న దూదు ఉంటుంది చూసావా, మొత్తం ఎగరగొట్టు అన్నాడు. ఆ రోజుల్లో తలగాడికి దూదులు దూదుకాయల్లో ఉండేవి చూసారా, చిన్న చిన్నవి అలా ఎగిరేవి. అప్పుడు ఎగిరేవి, ఇప్పుడు లేవు, ఇప్పుడు అంత స్పాంజీలు వచ్చేసాయి. అలాంటివన్నీ ఎగిరిపోయి మొత్తం ఎగరగొట్టేశాడట. అప్పుడు ఏసన్ గారి దగ్గరికి ఎందుకు వచ్చి, అయ్యా మొత్తం ఎగరగొట్టేయని అన్నాడట. ఎగిరిపోయినాయా మొత్తం అన్నాడు. మొత్తం ఎగిరిపోయి మళ్ళీ అవన్నీ తెచ్చి ఒకే తలగాడిలో పెట్టే అన్నాడట. అదేంటయ్యా ఏ పని అది అన్నాడట. తడగాడిలో కూర్చుకున్న ఎగిరిపోతే రావన్నది ఎంత వాస్తవమో, చెదిరిపోయిన వారిని మరలా సంఘానికి తీసుకురావడం చాలా కష్టమన్నది వాస్తవం. కష్టపడి సంపాదించిన పంటని చెడగొట్టవు నీ చేడ మాటల వలన. నువ్వు దేవునికి లెక్క చెప్పుకుంటావు జర జాగ్రత్త అన్నాడు. అంతే నేను మరలా ఎగ్జాంపుల్ పెట్టి బేస్ చేసుకుని నేను చెప్తున్నా. మీరు మాట్లాడే పనికి మాలిన మాటలు అది ఎవరిని కూర్చైనా, మా కూర్చైనా, సంఘాన్ని కూర్చైనా, ఎవరిని కూర్చైనా మీరు మాట్లాడే మాటలు మీతో పోవవి. చెప్పండి, సంఘాన్నే చెడగొట్టేంత ప్రమాదం ఉంటుంది. అది సంఘం పాడవుతుంది నాకు తెలియదు, కానీ దేవుని ఆలయమును పాడు చేయవాడిని దేవుడు ఖచ్చితంగా పాడు చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అది మీకే ప్రమాదం. ప్రధానత్వం కొరకు ఎన్ని రంగులు మారుస్తారంటే ఇతని మాట నేను ఎందుకినాలని యోహాను మాట నన్ను నినమంటున్నారే, ఆయన నినమని చెప్తున్నారు, ఆయన మాట ఆయన మంచిడు అనుకుంటున్నారని తిరిగేసి అడిగాడు. ఎవరు ఇదయ్యో ఎవరైతే ఉన్నాడు చూడండి, ఆయన మాట మీరు వినమంటున్నారు, ఆయన మంచిడు అనుకుంటున్నారా? నేను విన్నా ఆయన మాట వినడానికి వీలు లేదన్నట్టుగా ఆయన గురించి ఏం మాట్లాడుతున్నాడు, చెడ్డ మాటలు పలుకుచ్చు. మరొక మాట చూద్దాం ఒకసారి. కీర్తన 64వ కీర్తన, త్వర త్వరగా 64వ కీర్తన మొదటి వచనం. దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపు, కీడు చేయువారు కుట్ర నుండి, దుష్టక్రియలు చేయు అల్లర నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పొదును పెట్టినట్టు వారు తమ నాలుకలకు పొదును పెట్టుదురు, యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధింతురు. వారికి నీ భయమేమీ లేక అకస్మాత్తుగా యథార్థవంతులను కొట్టెదురు. వారు మాటల లేక దేహపరంగానా ఏదో ఒక విధముగా వారిని కొట్టెదురు. వారు దురాలోచన దృఢపరచుకుందురు, చాటున ఉరులొడ్డుటకు యోచించుకుందురు, మనల్ని ఎవరు చూసిదురని చెప్పుకొందురు. వారు దుష్టక్రియలను తెలుసుకుంటకు ప్రయత్నింతురు, ఎతకి ఉపాయము సిద్ధపరచుకుందురు. ప్రతి వాని హృదయాంతరంగము అగాధము, దేవుడు బాణముతో వారిని కొట్టిన ఒక మాట అంటున్నాడు చూడండి. ఇట్టి వారు బాగా వినండి, వారు ఏం చేస్తారట, వెతికి ఉపాయాలు ఎదుగుతారట. ఎవరిని? యథార్థవంతుల్ని పడగొట్టడానికి. ఇంకా ఏం చేస్తారంటే చేదైన బాణాలు మాటలను బాణాలుగా వదులుతారట, చాటును మాట్లాడుకుంటారట. అలా గుసగుసలు ఎప్పుడైనా విన్నారు మీరు? చాటును మాట్లాడుకోవడం బ్యాచ్ ఇలా గోడ పక్కన నిలబడి మాట్లాడడం, గోడ మళ్ళీ ఇలా చూసి ఎవరన్నా వస్తున్నారు లేదు మళ్ళీ ఇలా మాట్లాడారు, ఎలా మళ్ళీ ఇలా చూస్తుంటారు. చూసారు ఆ లేసాలు ఎలా ఉంటాయో, ఇలా చూసి మరలు ఇలా చూసి వస్తున్నారా కొంచెం, ఇప్పుడే నీ కొరకే మాట్లాడుకుంటున్నాం బ్రదర్ అంటారు. ఏంటి మంచిగా కదా, ఎలాగ చెడ్డగా. ఈ చెత్తాశాలన్నీ ఎలా ఉంటుంది చూడండి, ఇలా అనుకుంటారట, గోడాతులు ఎవడో చూడలేదు అనుకుంటున్నారు, వెనకాల ఎవడో చూడలేదు అనుకుంటున్నారు, పైనుంచి చూస్తున్నారు సంగతి మర్చిపోయారట. పైనుండి ఎవడు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. పైనుండి ఆయన చూస్తున్నాడు, మేడ మీద ఎవడో చూస్తున్నాడు కాదు, పైనుండి దేవుడు చూస్తున్నాడు. వాళ్ళు ఎంత విచిత్రమైన మనుషులు అంటే, దేవుడు వారిని బాణముతో కొడతాడట, వారు ఆకస్మికంగా గాయపరచబడతారట, వారు కూలెదురు, వారు కూలుటకు వారి నాలుకే కారణము. అది
ఈ రోజు నువ్వు ఎలా అయిపోవడానికి కారణం ఏంటని ఒక రోజు నువ్వు దేవుడిని అడిగితే దేవుడు అంటాడట, నీ నాలుక అదుపులో లేదురా అందుకే ఇలాగ అయిపోయావు అంటాడట. చాలా కాలం క్రితం ఒక మాట చెప్పా. కొంతమంది చూసారా తగునమ్మా అని ప్రతిదానికి రెడీ అవుతారు, ఇందులోకి గొడవల్లోకి. సామెతలు ఉంటుంది ఇంటికి వెళ్ళి చదవండి. మధ్యలోకి అయినా అడవాడు జరిగింది టక్కమని వెళ్ళిపోయి జాయిన్ అయిపోతారు. ఏటి ఏటి ఏడు అంటాడు, మెత్త కొడేసి ఇంటికి పంపించేస్తారు. అప్పుడు ఇంటికి వచ్చి జండు బొమ్మ ఎక్కడెట్టావు అని అడుగుతారు. నీకు నీకు అదే కరెక్ట్. నీకు ప్రతిదానికి తగునమ్మ ధైర్యంతో ఎడబిడ మెత్తగా వాయించి పంపించేస్తారు. దేవుడు అంటాడు నాలుగు అదుపు లేనివాడు దెబ్బలకు పాత్రుడు. కన్ఫర్మ్ అది. ఈరోజు తగలదు దెబ్బ, రేపు తగలదు గుర్తెట్టుకో. ఏదో ఒక రోజు ఎవడో నేను మెత్త కొట్టయిపోతే అడుగు, నీ నాలుగు కుదరలేదు నీకు. నేను నిజంగా చెప్తుందంటే ఒక డిగ్నిఫైడ్గా బతికివ్వడం లాగ ఒకటి చెల్ల చెంప చెల్లు కొట్టేయడం నేను ఎంత అవమానం ఉండదు. అవమానం కదా అది. ఎందుకడు కొట్టాడు, కుదరలేదు నీ నాలుక. నేను అంటుంటాను దేవుడు డైరెక్ట్గా ఆకాశం నుంచి వచ్చి కొట్టలేదు నాకు తెలియదు, కానీ పక్కోడు అన్యుడి చేతలు వేయించి కొట్టింగ్ చేస్తాడు. టపాలను గోమ్మ కొట్టింగ్ చేస్తాడు అనమాట. నీ మూతి మేము కొట్టేస్తారు. కొంతమందికి చాలా కలిగినతో ఒక పర్సనాలిటీ ఇలాగే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ తిరిగేది. పిచ్చి పిచ్చి మాటలు అన్నీ అదో రకం సరదా. మరి ఎక్కడి నుంచి పడిందో తెలియదు కానీ మొత్తం మూత వంకర అయిపోయేలా పడిపోయిందండి. మూత ఇలాగా చూడు ఎర్రబుడ్డలు కూతంటారు చూసారా, అలా ఇలా వాసిపోయి మొత్తం ఇలా వాసిపోయి మొత్తం బెబ్బే అంటుంది. దేవుడు తెలుసు నీకు మొట్టికెళ్ళి ఎక్కడే గుర్తెట్టుకో. నీవేందమ్మా అని అడిగితే పడిపోరని అంటుంది. నీకు ఎలాగ ఉండాలి, నీ నాలుగు కుదరదు కదా కుదరదు. బైబిల్ చెప్తుంది నువ్వు ఇలాగ అయిపోవడానికి కారణం ఏంటంటే నీ నాలుక అదుపు చేసుకో అంటున్నాడు యోహాన సువార్త. క్షమించండి, యోహాన పత్రిక. యోహాన పత్రిక, యోహాన పత్రిక మూడవ పత్రిక చెబుతాను వచనం 9వ వచనం. నేను సంఘమునకు గతంలో ఒక సంగతి రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్నా, దియోత్రిఫే మమ్మల్ని అంగీకరించట్లేదు, వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకునక వారిని చేర్చుకున్న మనస్సు కలిగిన వారిని వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నారు. ఒక పదం ఆగుదాం ఇక్కడ, పదం వచ్చిందో. చాలా పెద్ద పదాలు వాడాడు ఆయన. ఒకటి, వాడు మమ్మల్ని లెక్క చేయట్లేదు. వాడు చేసే రెండో ప్రమాదం ఏంటి, చెబుతున్న మా మీదే వాడు చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకు వాడు చెడ్డ చేస్తున్నాడంటే వాడు గొప్ప అవ్వాలంటే ఎదుటోడిని ఏం చేయాలని వాడు లాజిక్ ఫీల్ అవుతున్నాడు. వాడు ఎదుటోడిని చెడ్డ చేయలేము, ఇది ఒక లాజిక్ అండి, గుర్తుపెట్టుకోండి. చాలామంది చేసే పనికి మన లాజిక్ ఏంటంటే ఎదుటి వారిని తక్కువ చేస్తే వారు ఉత్తములు అనుకుంటారు అనుకుంటారు. గుర్తుపెట్టుకో, నీ ఉత్తమం అక్కడ కనబడదు. నీ ఉత్తముడు అని ఎక్కడ కనబడుతుంది అంటే నీకు ఎన్ని జరిగినా నేను చెడ్డగా మాట్లాడేవాడి దగ్గర కూడా వెళ్ళి బాగున్నారా అని పలకరిస్తావు చూసావా, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని పలకరిస్తారు చూసారా, అంత మంచిగా ఉన్నారా అని పలకరిస్తావు చూసావా, అక్కడ నీ వ్యత్యాసం కనబడుతుంది. నీకు అనుకూలంగా ఉన్న వారిని పలకరించడమే కాదు, నీ గురించి చెడ్డ మాటలు మాట్లాడుతున్న వారి దగ్గర కూడా వెళ్ళి నువ్వు పలకరిస్తావు చూసావా, అది నీ వ్యక్తిత్వం నిలబెట్టుకోవడం. అంతేగాని ఎదుటి వ్యక్తిని తక్కువ చేస్తే నువ్వేదో పెద్ద హీరో హీరోయిన్ అయిపోతావు అనుకోకు. మీరు దేవుని దృష్టిలో ఏమవుతారు చెప్పినా, సంఘానికి చీడపురుగులు చేదేరులు అయిపోతారు అన్నమాట. ఓ పదం వాడాడు ఇక్కడ. వాడు చేసే మూడవ దుర్మార్గం పని ఏంటంటే అది చాలదన్నట్టట, ఎదిరించడమే తప్పు, చెడ్డ మాటలు మాట్లాడమే తప్పు, ఇది చాలదన్నట్టు వీడు ఏం చేస్తున్నాడట, సహోదరులను తాను చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసగల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. చూసారా ఎంత నేను చెప్తున్నానండి, ఈ రోజుకి 100% స్థానిక సంఘాలలో ఈ పరిస్థితులు కనబడుతున్నాయా లేదా? ఇది పెద్ద వింతేం కాదు, సంఘాల్లో ఇవి ఉంటాయని 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే ప్రధానత్వం కోరుకున్నవాడు ఎదిరిస్తాడు, చెడ్డ మాటలు మాట్లాడతాడు, ఎదుటి వారిని తక్కువ చేసి తన మాట పైన ఉండాలనుకుంటాడు. వారిని తక్కువ చేయడమే కాకుండా
వాడు మిషనరీలనే చెడగొడతాడట. మిషనరీస్ వస్తున్నారుగా ఆ రోజు పరిచర్య చేయడానికి వస్తున్న వారిని సహోదరుల్ని ఎవరైనా చేర్చుకుంటే తాను చేర్చుకోకపోవడం పోగా ఎవరైతే చేర్చుకుంటున్నారో చేర్చుకొని మనసు కలిగిన వారిని ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఏం చేస్తున్నాడట ఆటంకపరుస్తున్నాడట. అంటే దాని ఇడ్డూరం ఏంటి చెప్పినా వీడు గిన్నెడు చల్లీలు ఇవ్వడ కానీ ఇచ్చేవాడిని కూడా ఇవ్వనివ్వడట. వీడి చెయ్యుడు చేసేవాళ్ళని చేయనివ్వడు. మీకు ఆ లక్షణం ఎలా కనబడుతుంది చూడండి. అరే ఇన్నేళ్ళకి మన ప్రాంతంలో మనమే కాదు సువార్త చేసేవాళ్ళు, ఇతరులు కూడా వచ్చి సువార్త చేస్తున్నారు. ఆయా ప్రాంతంలో అనేక మంది సువార్త భారం కలిగిన వారు వచ్చారు, సువార్త చేస్తున్నారు. వాళ్ళు బాగోగులు చూడాలని అనుకోడట. మరి ఇంకా ఏమనుకుంటారట, ఆత్మల రక్షణ ఆయనకు అనవసరం, సత్య వ్యాప్తి ఆయనకు అనవసరం, సువార్త జరగకపోయినా ఆయనకు అనవసరం, ఆయన అన్యజనుల రక్షణలోకి రాకపోయినా ఆయనకు అనవసరం, సంఘం ఏమైపోయినా ఆయనకు అనవసరం, అతని మాట మాత్రం పైన ఉండాలి, ప్రధానత్వం ఆయనకి ఉండాలి, అంతే ప్రధానత్వం కోరుకుని అలానే ఉంటారు. సువార్త చేయుడు గిన్నెడు చల్లీలు ఇవ్వడు, ఆత్మల రక్షణకి రాడు, సువార్త చేయడానికి కదలడు, అన్యజనుల రక్షణ కొరకు ఆలోచించడు, సంఘం ఏమైపోయినా ఆయనకు అనవసరం, ఇన్ని మాటలు జరిగిస్తూ ఇన్ని అవసరం లేని విషయాలు మాట్లాడుతూనే పద్ధతి లేకుండా బాధ్యత లేకుండా లెక్క అప్పజంపవలసిన నాయకులుగా ఉండకుండా చివరికి వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నలుగురు కూడుకుంటారో వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అంటాడట మీరు నా మాట నన్ను అంటాడు. ఇదేమి డోరా, అది విడ్డూరం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో, ఎక్కడ నలుగురు కూరుకుంటారో అక్కడికి వెళ్ళి అతను ఆలోచన పెడతాడట ఇలా చెయ్యండి అంటాడట. ఇలా చేయండి అంటే పర్లేదు, ఆయన కాదని ఎవరన్నా వస్తే ఆ గుంపు నుండి ఏం చేస్తాడట, వేలి వేసేస్తాడట. నేను అడుగుతాను, ఈడెవడండి వేలి వేయడానికి, ఈడెవడు అంటాను, ఇతగాడు ఎవడు, సంఘానికి రావద్దనడానికి ఇతగాడెవరు అని అడుగుతున్నా. రక్తం ఇచ్చాడా, సంపాదించాడా, వాక్యానికి ఈయనే మూలమయ్యాడా, ఎవరితను సంఘానికి రావద్దని అనడానికి. నువ్వైనా నేనైనా ఒక వ్యక్తిని సంఘానికి రావద్దని అనలేము, కానీ ఒక విషయంలో అనగలను, ఎవరిని రావద్దు ఎవరిని ఉంచొద్దని బైబిల్ చెప్తుందంటే ఇలాంటి దరిద్రపు లక్షణాలు ఉన్నవారిని సంఘంలో ఉంచొద్దన్నట్టు. యోహాను ఎంత స్ట్రాంగ్గా ఈ కేసును తీసుకున్నాడంటే చూస్తున్నా, ఈ ఆగడాలు చాలా రోజుల నుండి నేను చూస్తున్నా, ఈసారి నేను వస్తా అన్నాడు. నీకు అర్థమవుతుందా, ఇప్పటి వరకు ఉత్తరాలు రాసా వీడు వినలేదు, సరేలా అని ఎన్నో విషయాలు చెప్పా వినలేదు, ఈసారి నేనే వచ్చి ప్రతి విషయాన్ని కలగజేసుకుంటా అన్నాడు. ప్రతి విషయంలో నేను కలగజేసుకుంటా, ప్రతీది వాడి సంగతి నేను తెలుస్తాను అన్నట్టు. అండ్ వృద్ధాప్యంలో ఇతనికి ఈ విషయాలు అవసరమా అండి, ఏదో చక్కగా స్తుతించుకుంటూ తన జీవితాన్ని ముగించేసుకోక అని అనుకుంటాం మనం. ఈ టైంలో ఇలాంటి దుర్మార్గులతో ఇతను గొడవ ఎందుకండని మనం అనుకుంటాం. ఆయన అంటున్నాడు, నాకు ఏమైపోయినా పర్లేదు, కానీ సంఘానికి ఇలాంటి చీడపురుగులు ఉండడానికి వీల్లేదు అన్నాడట. ఇడు ఎట్టి వాడే చెప్తున్నాడు చూడండి, వాడి మాట వినని వారిని వెలివేస్తున్నాడట. ఎవరైనా మిషనరీస్ వచ్చి అక్కడికి జాయిన్ అయితే జాయిన్ చేసుకుంటున్న వారిని, జాయిన్ అయిన వారిని కూడా ఏం చేస్తున్నాడట, ఆటంకపరుస్తున్నాడట. ఆటంకపరచడం అంటే ఆగండి ఆగండి అనవసరం అవసరం లేదు, కత్తి పోటీ లాంటి మాటలు చాలు. మరి ఈ మాట ఇలాంటి బాధగా ఉండదండి, ఎవరన్నా వస్తున్నప్పుడు, ఎవరింటి దగ్గర ఉన్న మిషనరీస్ని సువార్తికులను ఎవరైనా ఆదరిస్తున్నప్పుడు ప్రతి ఒక్కడికి ఇది బాగా అలవాటు అయిపోయింది, ప్రతి ఒక్కడు వచ్చి మా దగ్గర తింటున్నాడు అంటే ఇంకొస్తారా, వస్తారా అట్లా? ఎంత దారుణంగా ఉంటాయో చెప్పిన కొన్ని మాటలు, కొన్ని మాటలు మీరు మాట కూడా అవసరం లేదు, ఇలా పైనుంచి కిందకు చూస్తారు, కొంతమంది చూసారా ఊరకే తయారుగా తింటున్నారు అన్నట్టు. విషయం ఏంటి చెప్పినా, ఈడు బిందులో గిన్నెడు చల్లీలు కూడా కదా, అవి ఏవి కాదవి, కానీ వీడు సొమ్మేదో పోతున్నట్టు ఫీల్ అయిపోతాడట.
దేవుని పనికి అర్ధ రూపాయి తీరు ప్రధానత్వం కోరుకుంటూ బాగా వినండి. దేవుని పనికి అర్ధ రూపాయి తీరు, ఖర్చు చేయరు, ఏమి చేయరు, చేసేవారిని చేయనివ్వరు, సువార్తకు రారు, సువార్త కొరకు పరిగెట్టరు, అన్యుల కొరకు ఆలోచించరు, రక్షణ కొరకు ఆలోచించరు, సంఘం ఏమవుతుంది ఏమీ పట్టించుకోరు. చివరికి సిలువను కూర్చున్న వార్త వారికి అనవసరం, క్రీస్తు ఘనత వాళ్ళకి అనవసరం. ఏం కావాలంటే నలుగురు ఉన్న దగ్గర మా మాట నెగ్గాలంతేక. ఇటువారు సంఘానికి చాలా ప్రమాదం అట. యోహాను గారు అంటున్నారు, ఇలాంటి వారిని చూస్తూ ఊరుకుంటే పంపించడం కూడా తర్వాత అవసరమైతే సంఘాన్ని ల్యాండ్తో సహా ఏం చేస్తారు, అమ్మేస్తారు. గుర్తెట్టుకోండి, ఏం చేస్తారట, అమ్మేట్లేదండి ఈరోజు సంఘాలు. మంచిగా సేవ చేసిన వారు వాళ్ళ కాలం ముగించుకుని వెళ్ళిపోతే తర్వాత ఇలాంటి గజకర్ణ గోకర్ణ గాళ్ళు ఏం చేస్తున్నారు, ఏలం పాటలేసి అమ్మేశారు. సంపాదించిన సేవకుడి సంపాదనని, సంఘాన్ని, స్థానిక స్థలాలను ఆయన ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ఈ గజకర్ణ బ్యాచ్ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, అమ్మేస్తున్నారు. నేను అంటాను ఇలాంటి వ్యక్తులే కాదు ఇస్కరియోతు యూదాలు కూడా ఈరోజుకి బతుకున్నారు సంఘాల్లో. ఈరోజు ఒక్కడుంటేనే వనమంతా చెడిపోయింది. ఈరోజు వనమంతా ఎవరున్నారు, ఎలా ఉన్నారు, ఎప్పుడో చదువుకున్నామండి తులసి మొక్కల్లో ఒక మొక్క ఉందట, చెప్పండి గంజాయి మొక్క. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది, గంజాయి మొక్కల్లో అక్కడక్కడ తులసి మొక్కలు ఉన్నాయట. అలా అయిపోయింది పరిస్థితి. నేను మాట్లాడే అబద్ధాలని నిజాలు చెప్పండి, నిజాలు ఇవన్నీ. స్థానిక సంఘాలు ఇప్పుడు ఈరోజు ఎలా ఉన్నాయంటే అన్నీ మొత్తెక్కిపోయే మొక్కలే తప్ప ఉపయోగకరమైనవి ఏమీ. మీరు ఎవరినైనా కదపండి, వాకి మాట్లాడరు, మరేం మాట్లాడతారు చెప్పండి, పనికి మాలిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటారు. నెక్స్ట్ ఆయన అంటున్నాడు, చదువుదాం కిందకి, పదే వచ్చిన చదువుతాం. వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదులుచు, వారిని చేర్చుకున్న మనసు కలిగిన వారిని కూడా ఆటంకపరచుచు, సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుందు. నేను వచ్చినప్పుడు ఈసారి నేను కలగజేసుకుంటాను వాడిని, ఈసారి నేను పట్టించుకుంటాను వాడిని. లెటర్ రాశాను వినలేదు, మారతాడు అనుకున్నాను వినలేదు, ఈసారన్నా మారతాడు వినలేదు, రాసిన ఉత్తరాలు పక్కకు పోయాయి, మమ్మల్నో లెక్క చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. వాడికి ఎంత కండ కావరం అంటే చెప్పిన వారికే పేర్లు పెడతాడు, ఈసారి నేనే నేరుగా వస్తా, వాడి సంగతి ఏటో చూస్తా. చూస్తూ ఊరుకుంటుంటే సంఘాన్ని ఇష్టానుసారంగా వాడు నడిపిస్తున్నాడు కనుక వాడి సంగతి ఏటో నేను చూస్తానన్నాడు. నిజమే, సంఘం పాడవుతుందని వెనకాలండి మాట్లాడుకునేవారు కాదు ఆయనకి కావాల్సింది. సంఘం పాడవుతున్నప్పుడు ఆ పాడవుతున్న దగ్గర బాగు చేయడానికి యోహాను వలె బాధ్యతలు తీసుకునేవారు సంఘానికి కావాలి. మీకు తెలుసు ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందో, మీకు తెలియదు ఇక్కడ నిలబడిన వారి కన్నా మీకు బాగా తెలుస్తాయి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న వారికన్నా మీకు బాగా తెలుస్తాయి సంఘంలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో. ఆ సరి చేయాల్సిన బాధ్యత నీకు లేదా, అన్నీ వచ్చి ఇక్కడ చెప్పడమే తప్ప ఏ మీరు కలగజేసుకోకూడదా, మీరు పట్టించుకోకూడదా. యోహాను వారే మీరే సీన్లోకి నేరుగా వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటి, ఇలా ఉండడం మంచిది కాదని మీరు అడగలేరా, అడగరు మీరు. ఎందుకు చెప్పిన మాకు ఎందుకు వచ్చిన గొడవలు, మాకు ఎందుకు వచ్చిన తలపోట్లు అని. సంఘాన్ని ఎవడైనా సొంత కుటుంబంగా ఫీల్ అయితేగా మాట్లాడితే ఏమంటారు చెప్పనా, వస్తే రండి లేకపోతే మనం ఎంత ఈజీయో యేసుప్రభు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలా మాట్లాడే వారిని ఈ తరంలో ఎందుకు పుట్టించారంటే ఆ తరంలో పెడితే యేసుప్రభుని కూడా చెడగొడతారు వీళ్ళు. ఈ తరానికే కరెక్టు, ఈ మాట వినని ఈ తరాలకే కరెక్టు. మంచి పద్ధతి కాదు సంఘం అంటే, మన కుటుంబాల కన్నా మన నిత్యత్వంలో ఉండే గొప్ప స్థితి ఇది. దీని పట్ల బాధ్యత తీసుకోవాలి. నాకెందుకు వచ్చిన గొడవ, ఎలా పోతే నాకెందుకు, కరెక్ట్ కదా అది, పట్టించుకోండి సంఘాన్ని. నేను నేరుగా అడుగుతున్నా, చాలామంది ఎందుకు మానేస్తున్నారు చిన్న చిన్న కారణాలు, అడగండి వెళ్ళి. మీరు అడగకూడదా, మీరు మాట్లాడకూడదా, వాళ్ళు చెప్పే పెద్ద కారణాలు ఏముండవు. వాళ్ళు చెప్పే కారణాలు ఎలా ఉంటాయి చెప్పనా, నవ్వు వచ్చేస్తే అలాంటి కారణాలు చెప్తారు. సాంబార్ తొక్కు హేరు మనమాకు అంటారు,
సాంబార్ దగ్గర మానేశారా? ఇంకా విచిత్రమేంటి చెప్పనా, మమ్మల్ని సరిగా మేము మా ప్లేట్ మాకు సరిగ్గా కడకండి ఇచ్చేసి, ఇలాంటి కారణాలు ఉంటాయి. కామెడీ కారణాలన్నీ వెళ్ళి మాట్లాడండి. మీకు మెచ్యూరిటీ ఉంటే, నిజమైన మెచ్యూరిటీ ఏంటి చెప్పనా? ఆ పరిపక్వత లేని వారికి పరిపక్వత ఇవ్వండి. ఈ మధ్యకాలంలో అన్న చాలామంది తల్లులు మానేస్తున్నారు నేను విన్నా. సహజంగా ఆడవాళ్ళకి వంకలు ఎక్కువ, అలుగు ఎక్కువ, అలకలు ఎక్కువ. వాళ్ళని బుజ్జగించాల్సిన వయసు ఉన్నవారు ఉన్నారుగా. బుజ్జగించడం అంటే ఇయ్యాలు వేసి ఒప్పుకండి. అదో అంత పెద్ద ఇయ్యాలు ఎవడ చెప్తాడు, అది కరెక్ట్ కాదు. వెళ్ళి చెప్పండి, అర్థమయ్యేలా మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడి తీసుకురండి చక్కగా. అది కాదమ్మా, అలా కాదమ్మా, మనం ఇలా ఉండాలి. ఒకవేళ మీరు అలా ఉండకపోతే మాట చెప్పినా, తిమ్మతికి ఒక మాట చెప్తాడు పౌలు గారు, చాలారా నాకు నువ్వు అవుతుంది. తిమోతితో ఆయన ఏమంటాడంటే, ఇదిగో సత్యమును గూర్చి ఎంత వినినను అనుభవ జ్ఞానం పొందలేని అవివేక స్త్రీలు అంత్య దినముల్లో పొందురు, వారు చాలా ప్రమాదకరం అని చెప్పాడు. సత్యమును గూర్చి ఎంత వినినా అనుభవ జ్ఞానం ఎంత చెప్పండి, వారికి అనుభవ జ్ఞానం రాదట. అలాంటి ప్రమాదం ఉంది, మీరు మానేసి అలాంటి ప్రమాదాన్ని పీకల మీద తెచ్చుకోకని చెప్పండి. అర్థమయ్యేలా స్త్రీల కొరకు బాధ్యత తీసుకునే ఉండాలి, పురుషుల కొరకు బాధ్యత తీసుకునే ఉండాలి, సంఘంలో ఒడిదుడుల కొరకు బాధ్యత తీసుకునే వాళ్ళు ఉండాలి. అందరూ అన్ని విధాలుగా సంఘాన్ని పంచుకోవాలి, అప్పుడు సంఘం బాగుంటుంది. ఇక్కడ ఉన్నవారే చూసుకోరు, అన్నీ అన్నిటిలో కలగ చేసుకోవాలి. ఒకళ్ళు తగ్గాలి అవసరమైతే, ఈ టైంలో ఇతను నచ్చాలా నేను తగ్గుతా, ఇతను బాగుండాలి. బైబిల్ చెప్తుంది ఒకరినొకరు గొప్ప చేసుకోండి. నేను గొప్ప అనే ప్రార్థనత వద్దు, సహోదరులు ఒకడొకడు గొప్ప. నువ్వు బాగా చేస్తావు బ్రదర్ అని చెప్పండి. అలా చెప్పం మనం, ఆ చేశారులేండి, ఆ మాత్రం ఎవడ చేయలేడు అంటారు. తిరిగేసి అంటారు మళ్ళీ, మేము కూడా అలాగుంటే చేద్దామండి, మా పనులు మాకున్నాయి అంటారు. అది మంచి పద్ధతి కాదు. బైబిల్ చెప్తుంది, ఇదిగో అట్టి వారిని వెలివేస్తున్నవాడు సంగతి నేనే, అవసరమైతే వాడిని వెలియడానికి నేనే వస్తా. ఒక మాట అన్నాడు, అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుంది. నువ్వు ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొను. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేసిన వాడు దేవుని చూసిన వాడు కాదు. ఎంత మంచి మాట్లాడుతున్నాడు చూడండి. మేలు చేయువాడు ఎవరట? దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూసిన వాడు కాదు. సత్య సంబంధి కానివాడికి లైన్ ఏంటో చెప్పిన ఒకే ఒక మాట, దేవుణ్ణి ఎరిగిన వాడు సంఘానికి మేలు చేస్తాడు, దేవుణ్ణి ఎరగిన వాడు సంఘానికి ఏం చేస్తాడు? కీడు. అదే ఇంక పెద్ద లాజిక్ ఏం లేదు. ఇంకా దేవుణ్ణి ఎరిగిన వాడు సంఘానికి మేలుకరంగా ఉంటాడు, దేవుణ్ణి ఎరగని వాడు సంఘాన్ని చెడగొట్టడానికి కీడుకి కారకుడు అవుతాడు. ఇవన్నీ అడుగుతున్నా, ఎవరైతే యోహాన్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో, ప్రియుడా చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకొను, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసినవాడు కాదు. ఇప్పుడు అడుగుతున్నా, మనకున్న ఎగ్జాంపుల్కి లేదా మనకున్న ఉదాహరణకి ఉదాహరణగా ఈరోజు మనకున్న మోడల్గా ఈ వచనానికి ఎవరు ఉన్నారు అక్కడ చెప్పండి. ఉత్తరంలో ఇద్దరే ఉత్తరం ఉన్నారు. ఎవరు? ఒకటి గాయు, రెండు దియోత్రిఫా. కీడు చేయవాడు వాడు, మేలు చేయవాడు ఈ ప్రియుడు. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు సంఘానికంటే, ఈ మాటకి ఇద్దరు సరిపోతున్నారు. ఒకటి కీడు చేయడానికి, మరొకడు మేలు చేయడానికి. గాయు సంఘానికి కీడుగా లేడు, సంఘానికి మహిమకరంగా దీవెనికరంగా ఉన్నాడు. ఇతగాడు సంఘానికి భారమైపోయాడు. అతడి మాట వినన వారిని ఎలేసేయడానికి చూస్తున్నాను. నేను చెప్తున్నానండి, సంఘానికి భారంగా ఉన్నవారు వారి జీవితాలకి మంచిది కాదని నేను చాలాసార్లు చెప్తున్నా ఈ మాట. సంఘానికి భారం ఇతని వలన అందరికీ ఇబ్బంది కలుగుతుందండి, ఇతని వలన అందరూ బాధపడుతున్నారండి, ఇతని వలన అందరూ రావడానికి ఇబ్బంది పడుతున్నారంటే నేను చెప్తున్నా, తన ఆలయమును పాడు చేయవాడిని దేవుడు ఖచ్చితంగా పాడు చేస్తాడు. ఆ ప్రమాదం చాలా ప్రమాదం అది. మీ వదరబోతు మాటలు, మీ పనికి మాలిన మాటలు, సంఘాన్ని గలిబిలి చేసే వ్యవహారాలు చేసిన వాడు సంఘ దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. మేలు చేయవారు ఎలా ఉంటారంటే, వారు ప్రభువుకు తగినట్టుగా ఉంటారు. పిలిప్పీలకు రాసిన పత్రిక ముగించుకుందాం. పిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
పిలిప్పీలకు రాసిన పత్రిక 2:3 నీకు ముగించుకుందాం. కక్షచేతనైన ఏమి చేయక మీలో ప్రతి వాడును తమ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిండి. ఎంత బాగుందో చూడండి. ప్రతివాడు సొంత కార్యాలే కాక ఇతరుల కార్యాలు కూడా చూడండి. ఇది ఎవరి మనస్సు? క్రీస్తు యేసు మనస్సు. ఈ మనస్సు ఈ ఉత్తరంలో ఎవరికుంది? గాయకుంది. ఎట్లానే చెప్పినా ఆయన కార్యాలే కాదు, వచ్చిన వారి ఇతర కార్యాలు కూడా ఆయన చూస్తాడు. ఆయన వచ్చిన వారి ఇతరుల కార్యాలు కూడా కలగజేసుకుంటాడు. ఆయన ఈ మనస్సు గాయకున్న ఈ మనస్సు ఎవరు మనస్సు? ప్రభు మనస్సు. ప్రభువుకు తగినట్టుగా విశ్వాసులు ఎలా ఉంటారంటే ప్రభువుకు తగినట్టుగానే కార్యాలు చేస్తారు తప్ప వారికి మెప్పుకోలుగా కార్యాలు వారు చేయరు. వాళ్ళు ప్రభు అలానే ఆలోచించాడు, మీరు కూడా అలాగే ఆలోచించండి. మేలుకరమైన కార్యాలు ఏంటంటే సత్యానికి అడ్డు రాకూడదు, అది మేలుకరం. సత్య సంబంధుల్ని ఆదరించడం మేలుకరం. సత్యం చెబుతున్న వారిని కత్తిల్లాంటి మాటలు చెప్పి పొడవడం మేలుకరము కాదు. సంఘానికి చెప్తున్నాడు ఆ రోజు, అంతర్గతంగా సంఘం ఇలాంటి ప్రాబ్లమ్స్లో నడుస్తుంది కనుక జాగ్రత్త 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 అన్నాడు. మరొక మాట అంటున్నాడు చూద్దాం. 12 దెమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఏంటట మరొక క్యారెక్టర్ ఉందట, ఎవరైనా దెమేత్రి. ఈయన కూడా చాలా మంచి సాక్ష్యం పొందినవాడు. ఇగో ఇప్పటివరకు ఒక దుష్టుని గురించి చెప్పాం, మేమే రికమెండ్ చేస్తున్నాం. ఆయన ఎవరంటే దెమేత్రి. ఇతని వలన సంఘానికి కీడు లేదు, ఇతని వలన సంఘానికి మేలే ఉంది. అతను మంచి సాక్ష్యం పొందినవాడు, సత్యము వలన సత్యము చేత నడిపింపబడుతున్న వ్యక్తి గనక మేము కూడా అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నాం. మా సాక్ష్యము సత్యమైనదని ప్రియుడా వెరుగుతూ. మరో మాట ఏంటి చెప్పనా, నాయకుడి మాట లెక్క చేయకపోవడం. నాయకుడు ఎవరైతే సాక్ష్యం గూర్చి చెప్తున్నాడో వారిని కూడా వెలివేసి వారిని గూర్చి ఆయన అంటున్నాడు, ఇది మంచి వైఖరి కాదు. మీరు సీరియస్గా తీసుకో ప్రియుడా గాయు. ఒకవేళ వినలేదా, పెద్దనైనా నేనే ఇక సరాసరి నేరుగా సంఘానికి వస్తా, ప్రతి విషయాన్ని చూస్తా, ప్రతి విషయాన్ని కలగజేసుకుంటా. మరో విషయం చెప్పనా, ఇదే పేతురు గారు అంటారు ఒక మాట, ఇంటికెళ్ళిందా చదువుకున్న 5వ అధ్యాయంలో, కాపర్లు కొన్నవారు నాయకులు కొన్నవారు సంఘానికి పై విచారణకర్తలుగా ఉండాలట. పెత్తనం చేసేవారు కాదు, ఎలా ఉండాలి? పై విచారణకర్తగా ఉండాలి. పై విచారణకర్తలు అంటే ప్రతి దాంట్లో చేయడతారన్నమాట. మీరు అనుకుంటే నిన్న అన్నింటిలో చేయడతారు, ఆయన ఉన్నదే అందుకు. ఎందుకు? ప్రతిది అడుగుతాడు ఆయన. పై విచారణ అంటే అదెందుకు అలా ఉంది, ఇదెందుకు అలా ఉంది, అదేం జరుగుతుంది, వీళ్ళేమయ్యారు, ఇది విచారణ. పై విచారణ చేయడం అంటే గుర్తుపెట్టుకోండి, చేయమన్నాడు కదని పెత్తనం చేయడం కాదు, అది కూడా తెలియాలి. చేయమన్నాడు కదని వీడికిలాగా నా మాట వినకపోతే రానివ్వను, ఇది పెత్తనం. పై విచారణ ఏంటి చెప్పనా, ఎందుకు రావట్లేదు, ప్రాబ్లం ఏంటి, మీరు సంఘానికి రాకపోతే అది మీ జీవితాలకు మంచిది, ఇది విచారణ. విచారణ వేరు, పెత్తనం వేరు. ఆయన చెబుతున్నాడు ఇదిగో విచారణ చేయు వరకు ఉండండి. ఆయన చెబుతూ నేను విచారణ చేసి తెలుసుకున్నది ఏంటంటే, నా ఎంక్వైరీలో మంచి వ్యక్తి దెమేత్రి. సంఘానికి ఉండాలి ఇలాంటి వ్యక్తులు, ఉంచు గాయు అని చెప్పాడు. ఇంకా చెబుతూ ఏమంటున్నాడంటే ఒక మంచి మాట, ఎబ్రిలకు రాసిన పత్రిక త్వర త్వరగా ముగించేసుకుంటాం. ఎబ్రిలకు రాసిన పత్రిక 13:17 ఎబ్రిలకు రాసిన పత్రిక 13:17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారిగా మీ ఆత్మలను కాయుచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక
మీరు వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయినట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. ఈ మాట ఎనలేదు ఎవడు? ఆ ప్రధానత్వం కోరుకుంటున్నవాడు. ఈ మాటకు లోబడలేదు ఎవడు? ఆ ప్రధానత్వం కోరుకుంటున్నవాడు. దైవాజ్ఞ ఏమంటుందంటే, మీ పై విచారణకర్తలకి కాపర్ల మాట వినండి, లోబడండి, అది సంఘానికి సరి అయిన నడవడి. మీ పైనున్న నాయకుల్ని మీరు బాధ పెట్టకండి అని చెప్పింది. ఎందుకు చెప్పినా, అది మీకు కూడా బాధ మిగులుస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న తండ్రిని బాధ పెట్టారనుకోండి, తండ్రికి ఏమైనా తర్వాత బాధపడేది ఎవరు? మీరే. ఆయన లేని లోటు ఆయన వెళ్ళిపోయి తెలుస్తుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. తండ్రికి ఉన్నవారు, నాయకులకు ఉన్నవారు ఎవరైనా, ఈ సంఘాన్ని కాదు ఏ సంఘాన్ని గుర్తుపెట్టుకోండి, అట్టి వారిని బాధ పెట్టడం మంచిది కాదు. ఒకవేళ పెత్తనం చేస్తున్నారో, పై విచారణ చేస్తున్నారో, తెలుసుకుని లోబడాల్సిన బాధ్యత కూడా నీదే, అది నువ్వు గుర్తుపెట్టుకో. పెత్తనం చేశారా? సర్లేండి అనండి. పై విచారణ చేశారా? జవాబు చెప్పండి. కనీసం ఆ నాలెడ్జ్ ఉండాలి మీకు. పెత్తనం చేసే విధానం ఉంటే మీరు అంత చెప్పాల్సిన అవసరం ఏమి లేదు, దేవుడు చూసుకుంటాడని చెప్పండి. పై విచారణ చేశారా? ప్రాబ్లం ఇది అని చెప్పండి. వాళ్ళు సలహా ఇస్తారు. ఎందుకు చెప్పిన, దేవుని కుమారులు సమాధాన పరుస్తారు తప్ప చెప్పండి. సంకలు కొట్టుకుని ఊరంతా తిరగరు. దేవుని కుమారుల లక్షణాలు అవే. మరొక మాట చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం బైబిల్ ప్రకారం సాక్ష్యం ఏం చెప్తున్నాడో చూద్దాం. 12వ అధ్యాయం 9వ వచనం. నీ ప్రేమ చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండు. నీ ప్రేమ నిస్వార్థమైనదై ఉండాలి, కపటము లేనిదై ఉండాలి, స్వార్థము లేనిదై ఉండాలి. సంఘములో మీరు ఎలా ఉండాలంటే, కపట ప్రేమను చూపించేదిగా కాకుండా స్వార్థం లేనిదై ఉండాలి. వాళ్ళు ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఇదిగో మీ ప్రేమ ఎలా ఉండాలట? నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోండి. ఇప్పుడు సంఘానికి ఇదే చెప్పాడు ఆయన. ఆ చెడ్డోని అసహించుకోండి, తెమేత్రి మంచోడు గనక హత్తుకొని ఉండండి. ఆ చెడ్డవాడిని దూరం పెట్టండి, దెమేత్రిని దగ్గర పెట్టుకోండి. మీకు అర్థమవ్వాలి. ఎవరిని దూరం పెట్టాలి, ఎవరిని దగ్గర చేయాలంటే ఈ పత్రిక అంతా చెబుతుంది. ప్రధానత్వం కోరుకుంటున్న వారిని సంఘానికి దూరముగా పెట్టాలి. సంఘానికి మేలును కోరుతున్న వారిని సంఘానికి దగ్గరగా ఎక్కువ విషయాల్లో ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే వారి దీవెన అనేకులకు దీవెనకరం అవుతుంది. చాలామంది కాపర్లు తీసుకుంటే నిర్ణయాలు, ఈయనకి ఎంత పొగరండి అని అనుకుంటారేమో. ఆయనకు తెలుసు, వీడు నిలబెడితే సంఘం ఎలా ఉంటుంది, మరొక నిలబెడితే సంఘం ఎలా ఉంటుంది, ఇతను ఉంటే ఎలా ఉంటుంది, ఇతను లేకపోతే ఎలా ఉంటుంది. ఆ గ్రహింపు వాళ్ళకి తెలుసు. పై విచారణ చేయవారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఈ వ్యక్తికి సామర్థ్యం ఇచ్చాడా లేదన్న విచారణలో కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఎవరు? ఎవరైతే అక్కడ నాయకుడిగా వ్యవహరిస్తున్నారో అతను తెలుసుకోవాలి. ఈ వ్యక్తి స్టాండింగ్ దేవుళ్ళో ఏమాత్రం ఉంది? అట్టి వాడిని సంఘంలో పాత్ర పోషించడానికి నిలబెట్టాలి. మనం అలా చేయం. మనం దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి చెప్పినా, ఈ మధ్యకాలంలో సంఘాల్లో ఓట్ల ఎలక్షన్ కూడా పెడుతున్నారు ఒక వ్యక్తిని ఎంపిక చేసుకోవడానికి. ఓట్ల ఎలక్షన్ పెట్టారంటే ఆటోమేటిక్గా ఓటుకి ఏమిస్తారు? అవి కూడా జరిగే సంఘాలు ఉన్నాయి తెలుసా? సేమ్ వెనకుండి మాకు ఓటు వేయండి అని ఇంటింటికి వెళ్ళి, సంఘంలో ఉన్న వారింటికి ఇంటింటికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని అక్కడ కూడా పెత్తనం చెలాయించడానికి డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకుని దిగజారిపోయిన సంఘాలు ఉన్న రోజులు. ఎవడు ప్రధానత్వంగా ఉండాల్సింది, ఎవడు ఒక పొజిషన్లో సంఘంలో ఉండాల్సిందంటే, ఎవడికి దేవుడు సామర్థ్యం ఇచ్చాడో వాడి వాడి స్థానం ఏంటో వాడికి అర్థమవ్వాలి. చాలాసార్లు మీకు చెప్పాను రోమిలికి రాసిన పత్రికలో, తానిచ్చిన సామర్థ్యం కన్నా ఎవడు ఎక్కువగా ఎంచుకొనక తాను సుబుద్ధి గలవాడు ఉండుటకు, సంఘానికి మేలుకరంగా ఉండుటకు తన సేవను తాను జరిగించుకొని వెళ్ళిపోవాలని బైబిల్ చెప్పు. నా పరిధి ఇదా, నేను అంతవరకు చూడాలి. నా పరిధి దాటి నేను ఆలోచించానా చెప్పండి.
అది మన లైఫ్కి ప్రమాదం అవుతుంది, సంఘానికి ప్రమాదం అవుతుంది. నా బాధ్యత ఏంటో నాకు తెలియాలి, నా స్టాండింగ్ ఏంటో నాకు తెలియాలి, నేను ఎక్కడి వరకు మాట్లాడవలసిన అవసరం ఉందో అక్కడి వరకు నేను మాట్లాడాలి, నా పరిస్థితులు ఏంటో నాకు తెలియాలి. అప్పుడు దాన్ని బట్టి నా పరిధి ఇది, నా పరిస్థితి ఇది, నేను వ్యవహరించాల్సిన బాధ్యత ఇది అనుకోవాలి. ఇలా కాకుండా నేను ఎక్కడుండి పోయినా కానీ నేను వాటికంలో ఉండాల్సిన అనుకో, ఇచ్చిన దానికన్నా ఎక్కువగా ఎంచుకోవడం అన్నమాట. వాటికన్ సిటీ అంటే తెలుసుగా, అసలు క్రిస్టియన్కి క్యారఫ్ అడ్రస్ అది. అక్కడ ఉండాల్సిన నీ పరిధి అది కాదు, మన పరిధి ఇది. ఒక అధ్యక్షత నా పరిధి ఇది, ఒక మెసేంజరా నా పరిధి ఇది, ఒక కాపరిగా ఉన్న వారి కింద పెద్దలా మీ పరిధి అది, మీ పని చేయవలసిన బాధ్యత మీ పరిధి అది. ఆ పరిధి దాటి పక్కోడి దాంట్లో చేయట్టకూడదు. అవన్నీ విచారం చేసేది ఎవడంటే పై నాయకులు ఉన్నవారు. ఎవరెవరేం చేస్తారు? విచారం చేస్తారు. ప్రతి ఒక్కరికి పొలాలు పెట్టేవాడిని ఏం చేస్తారు? నీ పరిచర్య కూడా చెప్పు కొట్టుకెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక మొదటి పేతురు పత్రిక చివరికి ఇదే ఇక మొదటి పేతురు పత్రిక. ఎందుకంటే విషయాలు మరలా చెప్పలేం గనక చూడడం మంచిది. మొదటి పేతురు పత్రిక 3:8 తుదకు మీరందరూ ఏక మనస్సుకులై ఒకరు సుఖము దుఃఖముల యందు ఒకరు పాలు పడుడి. ఏమన్నాడు చూడండి, సహోదరులు అయిన వారు సంఘమైన వారు ఎలా ఉండాలట? తుదకు మీరందరూ ఏక మనస్సుకులై ఒకరు సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పడి. సంఘం అంటే సహవాసం అంటే ఏంటి చెప్పనా? ఒకరు సంతోషాన్నే కదట, మరొకరు దుఃఖాన్ని కూడా పంచుకోవాలట. మన సంఘంలో ఉన్న దరిద్రం ఏంటి చెప్పనా? ఓపెన్గా చెప్తున్నా, మనకు పుట్టినరోజులుండో చచ్చిన రోజులుండో రారు, అదేం పోయే కాలం నాకు అర్థమవుతుంది. నేను రాకపోవడానికి కారణం ఏంటి చెప్పినా? నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కడికి రాలేదు కనుక నేను రానని చెప్పాను. మీ ఫంక్షన్ జరిగితే అందరూ వచ్చేయాలి, పక్కవారు ఏదైనా కార్యక్రమం చేసుకుంటే మీరు రారు. ఇది సభవా చెప్పండి, పక్కవారంటే పక్కవారు కాదు, నీ పక్క విశ్వాస్. మీ దానికి రాకపోతే కోపకింగ్ చేస్తావు, నువ్వు మాత్రం ఎక్కడికి రావు. అది తెలియదు, అది జరిగినవే జరిగిపోయిన వదిలేయండి. ఒకరు సుఖ దుఃఖములు ఏందో ఒకరు. దేవుని చిత్తం అయితే ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే లేదా ఏదో ఒక సాటర్డే మనం తీసుకుందాం. దేవుని చిత్తం అయితే నెలకు ఒకరింటి కాడ ఏ ఖర్చు లేకుండా మీరేం ఖర్చు చేయద్దు. నెలకు ఒకరింటి దగ్గర ఒక మీటింగ్ పెడదాం, కృతజ్ఞత మీ వారి సుఖాల కొరకు, వాళ్ళ దుఃఖాల కొరకు దేవునికి ఒక విజ్ఞాపన, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మనం నెలకు ఒకరింటి దగ్గర పెడదాం. ఇది ఓకేనా? చేద్దాం ఖచ్చితంగా. ఇక మళ్ళీ రావాలా, రివైవల్ రావాలి అంటే ఒకరు సుఖ దుఃఖములు ఎందు అందరూ ఒకరి ఇంటికి వెళ్ళాలి. ఎంత ధైర్యంగా ఉంటుంది తెలుసా? అందరూ ఒకరిని పలకరించాలి. ఎంత ఉత్సాహంగా ఉంటుంది తెలుసా? నాకు సంఘం ఉందన్నంత ఫీలింగ్ రావాలి. మనం చనిపోయినా వెళ్ళం, మనం పుట్టినరోజు వచ్చినా వెళ్ళం. మనం కొంతమంది మానేయడానికి కారణాలు కూడా ఏంటి చెప్పినా? దేనిలో కలగ చేసుకోం మనం. ఆదరణ వచ్చేసరికి భక్తి వచ్చేది భుజల మీద పడిపోయి ఆదరణ వచ్చేసరికి ఎలా చేయాలి మనం, అలా చేయాలి అలాగేలాగంటే రారో ఎక్కడికి. ఇక్కడ మాత్రం గోళ గుద్దేస్తారు. ఇక్కడ సంఘం అంటే గుర్తుపెట్టుకుని ప్రతి సుఖ దుఃఖాల యందు కలగజేసుకుని పాలు పంపులు పొందాలట. సహోదరు ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్సుకులయుండు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతురు కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషనైనను చేయక దీవించండి. సంఘం అలానే ఉండాలి. గిలిగిల్లు పెట్టుకోవడం, లేని పని కబుర్లు చెప్పుకోవడం, ఒకరికి ఒకరు చెడ్డ మాటలు మాట్లాడుకోవడం, కత్తిపూట్లు లాంటి మాట్లాడుకోవడం, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం మానేసి ఇతరుల దగ్గరికి ఒకరి దగ్గరకు ఒకరికి వెళ్ళి మీరు దీవించుకోండి. దేవుని దీవెనలు పొందుకోవడానికి ఒకరికొకరు ఒకరు దోషణ మాటలు మానేసి దీవెనల కొరకు మాట్లాడుకోండి. అది మీ కుటుంబానికి మంచిది, వారి కుటుంబానికి మంచిది, మీ కుటుంబాలు బాగుంటే సంఘానికి మరీ మంచిది. ఇంకా చెబుతాను అంటున్నాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకున్న వలన. ఎంత బాగుంది చూడండి, ఎంత బాగుంది ప్రవచనం ఆ రోజుకి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడు వారు. ఇక్కడి నుంచి నేను అడుగుతున్నా, ఇక్కడ మనం అప్లై చేసుకుందాం. జీవాన్ని ప్రేమించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు, నిత్యత్వాన్ని ప్రేమించేవారు ఈ రోజు నుంచి ఈ సంఘంలో ఎలా ఉండాలంటే, ఇక చెడ్డ మాటలు పలవకుండా తన నాలుకను కపటప మాటలు చెప్పకుండా
తమ పెదవులను సంఘము సంఘ విశ్వాసులు కాచుకోవాలి. ఇందుకు మంచి రోజులు చూడాలనుకుంటున్నారా? సంఘం బాగుండాలనుకుంటున్నారా? సంఘం మంచి వాతావరణానికి మరలా రావాలనుకుంటున్నారా? ఫస్ట్ మీ నోర్లు కట్టుకున్నట్టుంది. అది కీడు నుండి తొలగి మేలు చేయవలను. సమాధానము, గొడవే ఉండొచ్చు, పెద్ద పెద్ద గొడవలే అయిపోవచ్చు మీకు, కానీ మీరు దేవుని కుమారులకు మీరేం చేయాలి? సమాధానమే కోరండి. అంటున్నారా అనేవ్వండి, ఇంకా అంటారా, ఇంకా అనేవ్వండి, ఏడుతున్నారు ఇంకా అనేవ్వండి. టైం వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. నాలుగు అదుపులు ఉంటే అన్ని అదుపులు ఉంటాయి. నాలుగు మూసుకుంటే, నోరు అదుపు చేసుకుంటే, పెదాలకు జాగ్రత్త చెప్తే సంఘాలు కూడా బాగుపడతాయి. ఇదే బైబిల్ చెప్పింది కదండి. నాలుగట ప్రకృతి చక్రానికి ఏం పెట్టిందట? చిచ్చెట్టిందట. అంత ప్రమాదం నాలుగ. ప్రకృతి చక్రాన్ని పెడితే మనకేమీ ప్రమాదం కాదు, కానీ దేవుని సంఘానికి పెట్టడానికి వీల్లేదు. నేను మరలా అడుగుతున్నా, ఓపెన్గా చెప్తున్నా, మంచి సంఘంగా మీరు చూడాలనుకున్నా, మంచి దినాలు మీరు చూడాలనుకున్నా, ప్రతి ఒక్కరి బాధ్యత, భయభక్తులు లెక్క ఏంటంటే మీ నాలుగులు అదుపు చేయండి. మీరు వచ్చిన సంఘానికి మీరే మీ సంఘాన్ని గురించి మంచి సాక్ష్యం చెప్పకపోతే, మీ సంఘాన్ని గురించి, మీ సంఘ విశ్వాసుల గురించి మీరే మంచిగా మాట్లాడకపోతే నీ స్టాండింగ్ ఏంటి నీకు అర్థమవ్వాలి, నీ విశ్వాసం, నీ భక్తి ఏంటో నీకు అర్థమవ్వాలి. అవసరమైతే ఎదుటి వాడికి మా సంఘానికి వచ్చి చూడండి దేవుడు అంటే ఏంటో తెలుసంత గొప్పగా మీరు చెప్పుకోవాలి. అలా చెప్పండి. ఒకరి మీద ఒకరు పడక, ఒకరి గురించి ఒకరు తప్పుడు మాటలు మాట్లాడుకోండి, మానేసుకోవడం విశ్వాస లక్షణాలు అనిపించుకోదు. ఇంకా అంటున్నాడు, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. అదే మనం చేద్దాం ఈసారి. ఇక జరిగినవేవో జరిగినాయి, మన పొగరో, మన అహంకారమో, మన కండ కావరమో, ఏదో ఒకటి జరిగి అనేక మందిని బాధ పెట్టాం అనుకోండి, వదిలేయండి. ఇక నుంచి మనం చేయాల్సింది కీడును చేయక మేలు చేద్దాం, సమాధానం ఎదిగి దానిని వెంటాడదాం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపులో ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. జాగ్రత్త. ఇక ఫైనల్గా చెప్తున్నది ఏంటంటే, సంఘానికి కీడు చేయు వారికి విరోధముగా ఎవరున్నారట? ఈ సంఘం అయితే మీకు జేమ్స్ వ్యతిరేకం కాదు, ఈ సంఘం అయితే ఇక్కడ చిన్నగారు మీకు వ్యతిరేకం కాదు, ఈ సంఘం అయితే ఇక్కడ ఉన్న ఏ ఉపదేశకుడు మీకు వ్యతిరేకం కాదు. మీకు సాక్షాత్తు ఎవరు వ్యతిరేకులు? దేవుడే వ్యతిరేకులు. మీరు సాక్షాత్తు దేవునితోనే కయ్యానికి దిగుతున్నారు. ఆయనతోనే కయ్యాను దిగితే ఏమవుద్ది? మీ జీవితం పట్టాపంచలైపోతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు కాపర్ని బాధపెడుతున్నారు, కాపర్కి లెక్క చెప్తున్నారు నాకు తెలియదు, కానీ మీ పైనున్న వారు, నిలబెట్టిన వారిని, సంఘాన్ని మీరు బాధ్యత వహించకుండా మీ నాలుగులు అదుపు చేసుకోకపోతే మీ నాలుగు పీకి చెప్పండి పాత రేసేసి మీ ఈపు విమానం మూతెక్కిపోయేలా మెడబట్టి పాఠాలు నేర్పించేవాడు పైనున్నాడన్న సంగతి మర్చిపోకండి. చాలా జాగ్రత్త. ఇక చివరిగా ముగిస్తూ యోహాను గారు అంటున్నారు ఏమని, అనేక సంగతులు మీకు రాయవలసి ఉన్నది, కానీ చెరాతోను కలముతోను మీకు రాయ నాకు ఇష్టము లేదు. శీఘ్రముగా ప్రియుడా గాయుని చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ఇక ఓపెన్గా ఇక లెటర్లో మాట్లాడడం కాదు, ఇక డైరెక్ట్గానే వచ్చి మాట్లాడదు నేను అనుకుంటున్నానండి. కొంచెం లెటర్ ఇంకా పొడిగించి రాస్తే బాగుండు, మనకు చాలా విషయాలు తెలిసేవి. చిన్న ఉత్తరం అయిపోయింది. ఇంకా అనేక సంగతులు రాయాల్సి ఉందన్నాడు. నిజంగా రాసేస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ దేవుడు చాలనుకున్నాడేమో, అందుకే అక్కడివరకు రాయించాడు. అంటున్నాడు నేను చాలా చెప్పాలి. ఇక చిరాతో, చిరా అంటే ఇంకుతో రాయడం కానీ కలముతో రాయడం కానీ నాకు ఇష్టం లేదు. ఇక శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను, ఇక ముఖాముఖిగా మాట్లాడుకుందును, నీకు సమాధానం కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనము చెప్పుచున్నారు, నీ వద్దనున్న స్నేహితులు పేరు పేరున వరుసన వందనములు చెప్పుము. అయిపోయింది పత్రిక. ఈ పత్రికలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన సంగతులేండి చెప్పనా, మంచి పనులు చేయవారు గాయను పోలిన వారు, చెడ్డ మాటలు పలికి, వదరబోదు మాటలు పలికి, కాపర్లకి, నాయకులకి అడ్డు చెప్పి వారికే చెడ్డ మాటలు తగిలించేవారు చెప్పండి దియోత్రేఫెను పోలినవారు. మంచి సాక్ష్యం పొందుకున్నవారు
దేమేత్రిని పోలినవారు, అనుభవం కలిగిన వారు, మంచిని కోరేవారు, సంఘములో చేదైన ఏర్లు తీసి పడేయాలని ఉదార స్వభావం కలిగిన వారు యోహాను పోలినవారు. వీరందరూ ఎవరిని పోలి ఉండాలంటే వాడిని తప్పించి ప్రభువును పోలి ఉండాలి మనం. ఎందుకంటే ప్రభు ఇతరుల కొరకు ఆలోచించాడు, మనం ఇతరుల కొరకు ఆలోచించాలి. ప్రభు ఏం చేశాడండి, తనను దూషించే వారిని బదులు దూషించలేదు, తను ఎదిరించే వారిని బదులు ఎదిరించలేదు, తన గురించి చెడ్డ మాటలు పలుకువారు వల్ల ఆయన దీవించాడు, హాయముగా తీర్పు తీర్చే దేవునికి ఆ న్యాయాన్ని అప్పగించేశాడు. మనమందరం ఫాలో అవ్వాల్సింది యేసు ప్రభుకి. దయచేసి వినండి, గుర్తుపెట్టుకోండి, సంఘానికి మంచివారు గాయలు లాంటి వారు, సంఘానికి చీడలాంటి వారు దియోత్రిఫే లాంటి వారు. ఇదొకటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను, ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడ్డ మాటలు మాట్లాడి ఎదుటి వారిని తక్కువ చేస్తే మంచివారు అయిపోతామని కూడా మన అమాయకత్వం. అవుతారో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఖచ్చితంగా చెడ్డవారు అవుతారు. ఎందుకు, వీడు నా దగ్గరే ఇలా వాగుతున్నాడంటే వీడు ఇంకెంతమంది దగ్గర ఎవరు కూర్చో వాగుతాడని ఎన్నవాడు ఖచ్చితంగా అనుకోకుండా ఉంటాడని మాత్రం మీరు అనుకోకండి, ఖచ్చితంగా అనుకుంటాడు. ఎందుకు చెప్పనా, ఇన్ని రోజులు ఆయన దగ్గర ఉండి నా దగ్గరకు వచ్చి ఇలా వాగుతున్నారంటే ఈ క్యాండిడేట్స్ ఎలాంటి వాళ్ళు ఎన్నవారు అంచనా వేసుకోరనుకుంటున్నారా? ఖచ్చితంగా అంచనా వేసుకుంటారు. నీ పేరు పెరగడం కాదు, నీ పేరు ఏమవుద్ది, దిగజారిపోద్ది. ఒకవేళ మిమ్మల్ని అన్నారని తెలిసినా నీ ఉదార స్వభావం ఏంటి చెప్పనా, నువ్వు ఇలా అన్నావంటే ఏంటి, నీ సంగతి చూస్తా అనుకుండా వెళ్ళి అలా అనకండి, మంచిది కాదు. గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. అంతే ప్రార్థన చేసుకుంటాం. పరలోకమంతుని మా తండ్రి, పత్రిక చాలా అత్యవసరం కనుక తండ్రి, 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు స్థానిక సంఘాల్లో జరుగుతున్న 100కి 100% తండ్రి, బయట నుంచి దుర్బోధల వలన ఎంత ప్రమాదం ఉందో అంతర్గతంగా తండ్రి ప్రధానత్వం కోరువారు వలన కూడా అంతకన్నా గట్టి ప్రమాదం ఉంటుందేవ. ఇవి చాపు కింద నీరులా పాగుతూ తండ్రి, పాటల్లో తండ్రి, ప్రసంగాలలో తండ్రి, చిన్న చిన్న విషయాల్లో ప్రధానత్వాన్ని కోరుకుంటున్న లక్షణాలు సంఘాల్లో కోకలలో తండ్రి, ఒక్కడుంటేనే వాడి కొరకు ఇంత పత్రిక రాయిస్తే తండ్రి, ఈరోజు అనేకులు సంఘాల్లో ఉన్నారు దేవా. వీరిని గూర్చి తండ్రి, వీరు ఒక్కడిని చూపించి తండ్రి, అందరినీ మీరు సరిచేసే ప్రయత్నం కొరకు, మీరు సరిచేస్తున్న విధానం కొరకు మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నిజమే తండ్రి, మీ జరుగుతున్న విషయాలన్నీ ఒకవేళ మాలో కీడు చేసే లక్షణాలు మాకుంటే తండ్రి, వాడిని తొలగించుకుని గాయులాంటి మనసును మాకు అనుగ్రహించండి. గాయులాంటి వారు ఉంటే తండ్రి వారికి మరింత తండ్రి ప్రభువులాంటి మనసు వరకు అనుగ్రహించండి. చెడ్డ మాటలు పలుకు వారిని తండ్రి క్షమించండి. ఎదురు చెప్పు వారిని, ఎదిరించే వారిని తండ్రి వారి మనసును మార్చి వారిని దీవించండి. అయినా మారకపోతే సంఘానికి చేదైన వీరులు ఉంటే వారిని మీరే తండ్రి మీ చిత్తానుసారంగా నిర్ణయం తీసుకోండి. నడిపిస్తున్న అధ్యక్షుల్ని, నడిపిస్తున్న కాపుర్ని, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ అందరినీ దీవిస్తారని కోరుతూ సంఘాన్ని మరింత ఆరోగ్యకరమైన వాతావరణంలో నడిపించండి. దుష్టుడు తండ్రి సంఘంలో కలగజేసుకుని ఒక్కొక్కరిని ప్రేరేపించి వాళ్ళ ఇష్టానుసారంగా తండ్రి ప్రధానత్వం కొరకు పాకులాడే తత్వం తండ్రి సంఘానికి మంచిది కాదని తండ్రి మీ పత్రికలో రాయించారు తండ్రి. అట్టి పరిస్థితిని సంఘంలో ఉండకుండా మా నాలుకలను అదుపు చేసుకుని, మా నోరుని అదుపు చేసుకుని, మా పెదవులను తండ్రి అదుపు చేసుకునే అంత ధన్యతను, బాధ్యతను మాకు అనుగ్రహిస్తారని కోరుతూ అందరిని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే.